కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ పాటల పుస్తకాలు మీ మధ్య నుండి వాలంటీర్స్ తీసుకొస్తారు. సాంగ్స్ సీడీస్ సొంతం చేసుకోండి. యేసు రక్తం గురించి, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రభురా నామము, యేసు నామము, ప్రభు యేసు నామము, అన్ని
దైవజనులు అభిషక్తులు డాక్టర్ స్టీఫెన్ పాల్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యం అందించారు. మరి ఇప్పుడు మన మధ్యలోనికి త్వరలో రాబోతున్నారు. ఈ సమయంలో మన మధ్యలో ఒంగోలు పట్టణంలోను అలాగే పరిసర ప్రాంతంలో దేవుని నామ మహిమ ఘనత కొరకు వాడబడుతున్న మరి గొప్ప దైవజనులు అనేక మంది ఉన్నారు. అందరు ఇక్కడ చాలామంది దేవుని సేవకులు ఉన్నారు. మీ అందరిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మన మధ్యలో ప్రత్యేకంగా మరి పట్టణంలో ఒంగోలు టౌన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గారు ఐజిత్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడే మళ్ళీ వస్తామని మళ్ళీ వెళ్ళారు. మరి వారు త్వరలో మన మధ్యలోకి వస్తారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకసారి ముందుగానే చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానాన్ని తెలియచేద్దాం. అలాగే మన మధ్యలో టౌన్ పాస్టర్స్ యూనియన్ సెక్రటరీ గారు రేవరెండ్ జి భగవాన్ దాస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభునేసు క్రీస్తునామం పేరిట వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి ఆహ్వానాన్ని తెలియచేద్దాం. అలాగే ఒంగోలు టౌన్ పాస్టర్ చర్చెస్ యూనియన్ ట్రెజరర్ గారు ఆల్బర్ట్ మ్యాచ్యూ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభు నామంలో మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాడబడుతున్న దైవ సేవకులు మరి మన మధ్యలో దేవప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ దేవప్రసాద్ గారు వారు కూడా వేదిక మీదకి రావాల్సినదిగా ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాం. వారికి వేదిక మీదకి రావడం ఇక్కడ కూర్చోవడం పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని తీసుకొని తప్పకుండా వేదిక మీద రావాల్సిందిగా ప్రభునామంలో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో దైవ సేవకులు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క నామం పేరట ప్రార్థన చేసుకుందాం. దర్శి అందరూ తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే భగవాన్ దర్శి అయ్యగారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్లగు తండ్రి పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చిన ఈ శుభ సమయాల్లో మా ప్రభు ఈ పీస్ క్రిస్మస్ ప్రభు ఏర్పాటు చేసినటువంటి మీ దాసులు శాంసన్ పాస్టర్ గారు బట్టి, నాయన ప్రభు కుమారి గారు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన నీ దాసులు చేస్తున్న సేవా పరిచయం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక అనాథులను మా ప్రభు ఆదరిస్తూ ఆయా పల్లెల్లో పట్టణాల్లో గ్రామాల్లో తండ్రి ఈ సువార్తను ప్రకటించుచుండగా తండ్రి, అనేకమైన ఆలయములు కట్టుచుండగా నాయన నీ కృప మెండుగా దయచేసి దీవించి ఇంకను బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. ప్రత్యేకంగా మా ప్రభు మా పాపముల కొరకు నాయన, శాపముల కొరకు నాయన, మా తండ్రి పరిహరించిన కొరకై పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవా, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. నేను ఆరాధించినకును, నేను పూజించినకును, నీ నామమును మహిమపరచినకు నాయన, ఎంతో దూరస్తులమైనటువంటి మమ్మలను సమీపస్తులుగా మమ్మల్ని చేసి ఈ రక్తమిచ్చి మమ్మల్ని కొని ఈ రక్తము ద్వారా మా పాపము క్షమించి మమ్మల్ని పవిత్రపరిచిన మా దేవానికి స్తోత్రం. నీ ఉండు స్థలములో మీ ఉండులాగున తండ్రి, మీరు మా ప్రభా మా కొరకు తల్లి చేసిన మీ త్యాగమును బట్టి మీకు స్తోత్రము చెల్లించుచున్నాం తండ్రి. ఈ రాత్రి కాలం ముందు జరుగుతున్న ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి నాయన ఈ యొక్క శ్రీ క్రిస్మస్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభా కార్యక్రమంతో మీరు తోడుగుండి దైవజన మీరు బహుబలముగా వాడుకుని మీరే తండ్రి మా అందరితో మాట్లాడి మా ఒంగోలు పట్టణాన్ని దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ రెగ్గర్. దయచేసి గమనించండి, చాలామంది ఇటువైపు కూర్చున్నారు, దయచేసి ఇంకా లాస్ట్ కూడా అక్కడక్కడ కూర్చున్నటువంటి వారు ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ముందుకు ఖాళీగా ఉన్నటువంటి చైర్స్కి వచ్చి కూర్చుంటే కనుక దైవ వాక్యాన్ని మీరు వినడానికి బాగుంటుంది. వాక్యం చెప్పేటువంటి దైవజనులకు కూడా మరి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దయచేసి వెనక ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి వారందరూ కూడా మరి లెఫ్ట్ సైడ్ కానీ వచ్చి కూర్చుంటే ఆ చివరిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి బాగుంటుందని మేము దయచేసి సవినయంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి బిషపం గారు మరి ప్రభు కుమారి గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడి వినిపించవలసిందిగా కోరుచుంటున్నాను. యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి మా హృదయపూర్వక వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో అంతా ప్రపంచమంతా క్రిస్మస్ హడావుడిలో ఉన్నది. మనము కూడా క్రిస్మస్ పండుగ హడావుడి వాతావరణంలో ఉన్నాం. ఇంకా జనులు రావాలి, వస్తూ ఉన్నారు. క్రిస్మస్ హడావుడిలోనే ఉన్నాం. అందుకే ఈ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ నిలబడినటువంటి వారు మీ కొరకు సిద్ధపరిచినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా క్రిస్మస్ సందేశం. మనకంటే వెనుక దేవుని సేవకులు ఉన్నారు, వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. క్లుప్త సందేశాన్ని మనము విందాం. బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త రెండవ అధ్యాయము 1-4 వరకు చదువుతాను. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే క్రింద రిఫరెన్స్ కూడా ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, చదువున్న ఈ లేఖనాన్ని మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడమని, మీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించున్నట్లుగా మా మనోనేత్రములను బాహ్య నేత్రములను తెరువ చేయమని యేసు నామమును అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 2వ అధ్యాయం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననమును గూర్చి, ఆ తరువాత ఆయన బాలుడిగా ఉన్న దినాలలో జరిగిన కొన్ని సంఘటనలను గూర్చి ఈ 2వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననము అనేది ఏదో అకస్మాత్తుగా జరిగిపోయినటువంటి సంఘటన కాదు. ప్రపంచమంతా ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేశముల వారు మెజారిటీ పీపుల్ ఒక అద్భుతమైనటువంటి పండుగగా క్రిస్మస్ పండుగను జరిపించుకుంటూ ఉన్నారు. అలాగే లోకములో ఉన్నటువంటి వారందరికీ క్రైస్తవేతరులకు కూడా ఇది ఒక గొప్ప పండుగగా వారు కూడా చూస్తున్నారు. ఎందుకంటే వారికి కూడా కొన్ని ఈ పండుగ వల్ల లాభాలు సమకూర్చేటువంటి చేకూర్చబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననము ఇంత అద్భుతమైన రీతిలో ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని దేశాల ప్రజలు ఎందుకు జరిపించుకుంటున్నారో, మనము కొంచెము శరీర సంబంధముగా మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి కోణములో ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారి లోకములో జన్మించటం అనేది ఏదో యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయినటువంటి సంఘటన కాదు. ఆది కాండము 3వ అధ్యాయంలోనే వాగ్దానము చేయబడిన ప్రకారము, ఆది కాండం 3వ అధ్యాయము నుండి ఒక రక్షకుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక విమోచకుడు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి ఆయా ప్రజలు, మరి ముఖ్యముగా యూదా జనాంగానికి చెందినటువంటి వారు ఒక రక్షకుడు ఉద్భవిస్తాడు అని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నటువంటి కాలము అది. ఆ కాలములో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అని. కాలము సంపూర్ణము అని అంటే ఎలా కాలము సంపూర్ణమైనది అనేది మనము చరిత్రలోనికి వెళ్ళి చూస్తే అనేకమైనటువంటి సంగతులు మనకు మన గ్రహింపులోనికి వస్తూ ఉంటుంటాయి. బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తే దేవుడు తన కుమారుని పంపడానికి కాలం యొక్క సంపూర్ణతను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యంలో రాయబడిన మాట ఏమని చెబుతుందంటే 2వ అధ్యాయంలో రాజు అయిన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, వాక్యంలో రాయబడిన మాట యూదయా దేశపు బెత్లెహేములో యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన పిమ్మట. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆ వ్యక్తి పేరేమంటే హేరోదు. అతడు డిజిగ్నేషన్ ఏంటంటే రాజు. రాజు అయినటువంటి హేరోదు ఇస్రాయేలు దేశమును యూదయ ప్రాంతమును పరిపాలిస్తూ ఉన్నటువంటి దినములవి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యూదయ ప్రాంతములో ఇస్రాయేలు జనాంగము ఉన్నారు, యాకోబు సంతతి వారు ఉన్నారు. యాకోబు సంతతి వారు ఉన్నటువంటి ప్రాంతమును, యాకోబు సంతతి వారు నివాసము చేస్తున్నటువంటి ప్రదేశమును హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు అంటే హేరోదు ఎవరు అని మనము చరిత్రలోనికి క్రీస్తు ప్రభు వారిని సరిగ్గా లోకానికి మనము ప్రజెంట్ చేయలేకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున క్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టిన మాట నిజమే, కానీ ఈ రోజున క్రీస్తు మన హృదయాల్లో జన్మించవలసిన ఆవశ్యకత, మన జీవితంలో జన్మించవలసిన ఆవశ్యకత. ఎంతో దూరము ప్రయాణము చేసినటువంటి యొక్క జ్ఞానులు వాళ్ళు వెళ్ళి ప్రభువును చూడగలిగారు. ఈ రోజున ప్రభువును చూడాలి అనే కోరిక ఎంతో మందికి ఉన్నది, కానీ మనము సరిగ్గా చూడలేమే. జ్ఞాపకం చేస్తాను, ఈ జ్ఞానులు ఎక్కడ నుండో వచ్చారు? తూర్పు దేశం నుండి.
యూదయా దేశములో ప్రభు పుట్టాడు. నిజానికి ఆ జ్ఞానులు, నిజంగా జ్ఞానులు, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఆరాధించారు, ఆయన పూజించారు, ఆరాధించారు. వాళ్ళు అనుకోలేదు, ఏమని అనుకోలేదంటే ఈయన మా దేశస్థుడు కాదు కదా. ఈరోజులో ఈ మాట మనం ఎక్కువ వింటున్నాం, దేవుడికి ఒక దేశం ఉండదు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, భూమి ఆకాశములకు రాజు అయి ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ దేవుడే, దేవుడు ఎప్పటికీ దేవుడే. ఇక్కడ నన్ను కూడా అడిగిన ప్రశ్నకు చాలా చోట్ల చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను. ఒక ఆయన అడిగాడు, ఏదో అడిగాడు, యేసు ప్రభు మన దేశానికి చెందినవాడు కాదు కదా. నేను కూడా అడిగాను, ఏమని అడిగానంటే సూర్యుడిది ఏ దేశం, సూర్యుడిది ఏ దేశం. భాగ్యమని ఎంచుకొనక మానవాళిని విమోచించిన నిమిత్తమై 2000 సంవత్సరాల కిందట ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఈ గొప్ప అద్భుతమైనటువంటి పండుగను మనము కూడా ఇక్కడ చేసుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం, మీరు చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా, క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళైనా, ఎంతో కాలం నుండి క్రీస్తుని ఆరాధించేవారైనా, మీరు ఒకవేళ శాస్త్రులు లాంటి బోధకులైనా, లేకపోతే ఉపదేశకులైనా, సువార్థికులైనా, మనము క్రీస్తుని గురించి ఇరిగి ఉండటం మాత్రమే కాదు కానీ క్రీస్తుని గురించి మనం ఏమి ఎరిగి ఉన్నామో దానికి లోబడవలసిన వారమై ఉన్నాం. సత్యమే కావచ్చు కానీ వీళ్ళు లోబడలేదు. చాలామంది ఇలాగే ఉంటుంటారు, అది సత్యమే కావచ్చు, అది నిజమే కావచ్చు, మేము మాత్రం లోబడమయ్యా, మేము లోబడితే మా అధికారాలు పోతాయనో, లేకపోతే మా పీఠాలు పోతాయనో, లేకపోతే మా పదవులు పోతాయనో, లేకపోతే మాకున్నటువంటి ఆధిక్యతలు పోతాయనో. చాలామంది ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సేవకుల్లోనే, దేవుని సేవకుల్లోనే ఎంతో మంది ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. అందుచేత మనము క్రీస్తుని లోకానికి వెల్లడి చేద్దాం, నిజమైన జ్ఞానుల్లాగా ఉందాం, నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం చేద్దాం. అలాంటి ఆరాధన వైపుగా మిమ్మల్ని అందరినీ దేవుడు మలుపు తిప్పాలని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. జ్ఞానులు వచ్చి ప్రభువును చూశారు, మరి వెళ్ళేటప్పుడు వేరొక మార్గమున తమ దేశానికి వెళ్ళారు. అంటే యేసు క్రీస్తు సెంటర్ పాయింట్ అయితే యేసు దాకా వచ్చేదాకా ఒక దారి, యేసును చూసిన తర్వాత ఇంకొక దారి. అంటే యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేంత వరకు మనుషుల యొక్క జీవితం ఎలాగన్నా ఉండని, ఎన్ని ఉడుదుడుకులన్నా ఉండని, కానీ క్రీస్తును చూసిన తర్వాత ఆ జీవితము ఖచ్చితంగా టర్న్ అయిపోవాలి, ఖచ్చితంగా మారు మనసు పొందాలి. అలా తర్వాత యేసు క్రీస్తు ప్రభువారిని దర్శించిన తర్వాత ఈ క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడు నూతన సృష్టిగా మార్చివేయబడాలి. అందుకే యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు, అందుకే ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు, అందుకే అతను తాను ఆయన తగ్గించుకున్నాడు. అలాంటి అనుభవంలోనికి మిమ్మల్ని దేవుడు తీసుకుని రావాలని దేవుని సేవకునిగా నేను కూడా ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించున గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. రజచంద్రుడు తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మన మధ్యలో సుబ్బన భాష గారు ఉన్నారు, మనము ప్రార్థన చేస్తాం.
పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువ, పీస్ గాస్పెల్ మినిస్ట్రీ ప్రభువ, మీరు దయచేసి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో ప్రార్థన చేసి ప్రభువ ఆహ్వానించగా డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిని ప్రభువ ఒంగోలు పట్టణానికి ప్రభు మీరు తీసుకుని వచ్చినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో కాలముగా ప్రభువ, చాలా కాలము తర్వాత ప్రభువ తండ్రి యొక్క పాస్టర్ గారిని, బిషప్ శాంసన్ పాస్టర్ గారిని ప్రభువ ఒంగోలు పట్టణానికి మీరు తోలుకొని వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు వాగ్దానం చేసిన దేవుడవు నాయన, నమ్మకమైన దేవుడవు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క ఒంగోలు పట్టణంలో ప్రభువ అంచెలంచెలుగా మీరు ఆశీర్వదిస్తున్నా బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. ఈ దినమందు ప్రభువ జరుగుతున్న యొక్క పీస్ క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకునండి. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఎంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి ప్రభువ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇక జరగబోతున్న కార్యక్రమాన్ని ప్రభువ మీరు ఆశీర్వాదకరముగా మీరు నాతోనూ మాతోనూ ఉండి ప్రభు ఆశ్చర్యకరముగా జరిగించాలని ప్రార్థిస్తున్నాం. వాక్య పరిచయలకు వెళ్ళిచుండగా ప్రభువ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకునండి. వారి హృదయాలను మీరు కదిలించే సందేశాన్ని ప్రభువ డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ ద్వారా, ప్రభువ అయ్యగారు ద్వారా మీరు మాట్లాడాలని మేము కోరుచున్నాము తండ్రి. రెత్తబడిన కానుకలను బట్టి ప్రభువ మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఎవరెవరైతే నాయన వారు ధారాళముగా గుప్తులు విప్పి ప్రభువ తండ్రి సహాయం చేసి ఉన్నారు ప్రభువ, వారిని మీరు మూడు నూరంతలుగా ప్రభువ ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందులో ప్రాస్తవించినటువంటి దేవుని ప్రజలు, యేసు ప్రభువు యొక్క పాదసేవలను దేవ సేవ చేస్తున్న సేవకులు, వాస్తవ్యులు, ఈ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి క్రీస్తు ప్రజలందరూ కూడా, అలాగే పెద్దలు, చిన్నలు, గ్రామస్తులు, పట్టణస్తులు, పరిసర ప్రాంతాల్లో ప్రయాణం చేసి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రేమ వందన తెలియపరుస్తున్నాడు. వందనాలండి. వినబడినట్లేదు, వణకం ఇవ్వండి. బాగుంది తమిళ మీద అర్థం అవుతుంది బాగా. మరి మీ అందరికి మరొకసారి వందనాలు. మరి నా మీద ఎంత ప్రేమ ఉన్నా నాకు బాగా చెప్పారు. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా వందనాలు చెప్పండి. వాళ్ళు మీ కోపంగా రెండుసార్లు చెప్పండి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి బిషప్ శాంసన్ గారికి, వారి కుటుంబానికి, అలాగే వచ్చేస్తున్న సేవ పరిచయం బట్టి దేవుని స్తుతిస్తూ ప్లీజ్ క్రిస్మస్ సెలబ్రేషన్ మిమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి నా ప్రతి మీరు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక లెక్కించిన దేవసేవకులకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కుమార్ గారికి, అలాగే విజన్ విశ్రీ అండ్ హడ్సన్ వారి కుమారులు, అలాగే పైన దేవశాఖ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ప్రతి మీరు వందనాలు తెలియపరుస్తున్నా. భాగ్యం గారు, దాస్ గారు, భగవాన్ దాస్ గారు ఎక్కడ ఒకసారి వారిని వచ్చినప్పుడు దేవుని స్తోత్రం చేద్దాము. టిపిఎస్ అలాగే ఐజక్ గారు, అలాగే సుమారావు, అలాగే అభిలాష్ థాయిన్ అభిలాష్ సమి ప్రార్థన టీం నెల్లూరులో ఉంది. ప్రైస్తున్నాడు దేవుడు మిమ్మల్ని కూడా పరిచయం కూడా దీవించిన మరి ఒంగోలు ప్రాంతంలో ఉన్న వారు మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ఇంకోసారి గట్టిగా మీరు చాలా గట్టిగా చెప్తారని ఉన్నాను మధ్యాహ్నం. ఇంకొంచెం గట్టిగా శక్తి కొలదు. నేను రోజు నా సీఎం గారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను, మీరు రావద్దని నాకు ఫోన్ చేశారు. సీఎం గారు ఒక ఏపీ క్రిస్మస్ అంటే ప్రోగ్రామ్ గుంటూరులో ఏర్పాటు చేశారు, కాబట్టి మీరు రావాలి వస్తామని చెప్పాలని చెప్పన్నారు. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పి నాకు కాల్ చేశారు. నిన్న కారణం ఏంటి అని అడిగాను. వాతావరణం బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి, మరి రేపు కూడా అంతే ఉంటుందండి వర్షం కాబట్టి ఎల్లుండికి షిఫ్ట్ చేసుకున్నాం. 19వ తారీఖున మీరు రావాలి. మీరు 19th రండి. 17th క్యాన్సిల్ చేశాం. 18th అండ్ 17th కూడా వర్షం బాగుంటుంది అని చెప్తున్నారు. పేపర్లో కూడా చూసినప్పుడు మీరు విని ఉంటారు ప్రకాశం జిల్లా వైపు నుండి అవి దాటుకుంటూ వెళ్తుందని చెప్పన్నారు. మరి ప్రార్థన చేశాను దేవుడు ప్రకాశం జిల్లా కాకుండా యానం మీద దాటుకుంటూ వెళ్ళిపోయింది. చెప్పడం దేవుడు స్తోత్రం చేయటం.
ఎందుకు కాదు మీరు పుట్టిన రాత్రి నేను 2 o'clock మీటింగ్స్ నుండి వచ్చి మరి రెస్ట్ తీసుకున్నాను. 3 o'clock మళ్ళీ 1 hour లేచి ఎయిర్పోర్ట్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మరి ఎయిర్పోర్ట్లో ఒకటే వర్షం, గాలులు చల్లని గాలులు, ఉదయకాలం వర్షం పడుతుంది. మరి పరిస్థితి చూస్తే బాగాలేదు, వాతావరణం చాలా ఘోరంగా ఉంటుంది అనుకున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్న విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి చాలా చక్కని ఎండ, చక్కని వాతావరణం ఉంది. కానీ అద్భుతమైన ఆరోగ్యం జరిగింది, అందరం కూడా నేను గట్టి వస్తాం జరిగింది. ప్రజలు ఒకసారి నేను చెప్పిన దానికి ఆమె చెప్పాను, నేను చెప్పినప్పుడు నేను చెప్పాను, ఈ ప్రాంతానికి గొప్ప వెలుగు వచ్చును కాక, పరిశుద్ధాత్మ ఈ ప్రాంతానికి గొప్ప ఉద్యమాన్ని లేవనెత్తును కాక. ఏంటి అంటే 78 అండి, 78 లో 2,222 people were baptized. 1878 అద్భుతమైనటువంటి సంఘటన. ఒక సంవత్సరం పైంటే 150 సంవత్సరాల క్రితం ఒక గట్టిగా చంద్రుడు స్తోత్రాలు చూడడం. రెండేళ్ళ వాసులు ఎప్పటికంటే ప్రభుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, దేవుని వాక్యాలు వింటున్నారు. అనేక మంది మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని ప్రభుత్వం చేసి అనేక విద్య లేని వారికి విద్య, వైద్యం, అనేక సేవలు అందించినప్పుడు మిషనరీలు వారికి ఉన్న సమస్తాన్ని త్యాగం చేసుకుని వచ్చారు. వారు చేసిన సేవను బట్టి చెప్పగలుగుతుంది వస్తుంది గట్టిగా. రెండేళ్ళ వాసులు మేము చాలా ధనియులు. దేవసేవకు అనేక మంది దేవుడు మీ ప్రాంతానికి పంపించారు, అనేక మంది మీ పట్టణానికి పంపించారు. ఈమెను దేవుని ప్రేమ ఇదంటే వేసేకి చాలా ఇష్టం. ఒంగోలు గిత్తలంటే కాదు, ఒంగోలు మనుషులంటే ఒంగోలు మనుషులంటే దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి దైవశాఖను పంపిస్తూ వచ్చాయి. మేము అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు రాసిచ్చాను. ఈరోజు నుండి ప్రేయర్ చేయడానికి ప్రారంభిస్తాం. ఆ ప్రభు కృపను బట్టి 2019 లోపే 2018 దాటిలో ప్రభు ఒక నూతన కార్యాన్ని మీ గృహాల్లో జరిగించును కాక. ఈ ప్రేరణ కృష్ణ ప్రార్థన చేస్తున్న జవాబు రాగానే మాకు లెటర్ రాస్తాను, వచ్చే లెటర్ రాయించు, మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ లో రికార్డ్ చేసి మరి మీ సాక్ష్యం మీకు పంపించవచ్చు. ఈ రాత్రి మేము ప్రార్థన చేసినప్పుడు కూడా విడుదల స్వస్థత మేలు పొందిన వారు మీ యొక్క సెల్ ఫోన్ వాడి దాన్ని రికార్డ్ చేసి మీ బాబును పాపను అడగండి, నిలబడి మీరు చెప్పే మాటలు సాక్ష్యం. ఆ రాత్రి ఈ రాత్రి ప్రార్థన ఏం జరిగిందో మీరు చెప్పి దాన్ని మేము నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి. నేరుగా అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుని స్థుతి యాగం ఎప్పుడు చేస్తూ ఉంటాం. దేవుడు చేసిన మేము బట్టి అందులో 2018 ముగించుకోబోతున్నాం. కనుక స్థుతియాగంలో మీ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుడికి స్థుతి యాగం చెల్లిస్తాం. ఇలా నాకు విశ్వాసం ఉంది దేవుడు కార్యం చేయగలరు నమ్మిన వారు గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా. ఇంకోసారి గట్టిగా గుండె మీద చేయి పెట్టి ఒక చేయి ప్రభువే పెట్టారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, దైవాశీర్వాదాలు పొందాలి అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న వారితో సమాధానం పడాలి, మొదటిగా దేవునితో సమాధానం పడదాం. అందరూ చెప్పి యేసు నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నానని చెప్పారు. యేసు ప్రభువా నీ పరిశుద్ధ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. స్క్రీన్ చూడండి, స్క్రీన్ లో చూసి గట్టిగా చదవడం మాట, నేను యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను గట్టిగా చెప్పండి. ఇంకోసారి గట్టిగా గంభీరంగా ఇంకా శక్తి కలిగి యేసు రక్తమును ఆశ్రయిస్తున్నానని చెప్పు. ఈ మాటలు నాతో చెప్పండి కంటమెత్తి, తండ్రి దేవా నీ కుమారుడు యేసు రక్తమును నేను ఆశ్రయిస్తున్నాను, నా దోషములను నా పొరపాట్లను క్షమించండి. తెలుసో తెలియకో ఒత్తిడిలో ఉన్నప్పుడు తొందరపాటులను స్నేహితుల ప్రభావాలను లోక ప్రభావాలను నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పరిశుద్ధ వాక్యానికి నా మనస్సాక్షి విరోధంగా నేను చేసిన ప్రతి పొరపాటును యేసు రక్తంలో కడిగివేయి క్షమించమని అడుగుతున్నాను. నా శత్రువులను నా విరోధులను నేను క్షమిస్తున్నాను, అలాగే నన్ను నా ఇంటి వారిని క్షమించండి. ప్రభువా నీ చిత్తమాలు జరిగించు. మా పట్టణంలో, మా గ్రామంలో, మా సంఘాల్లో, మా యవన బిడ్డల మధ్య గొప్ప ఉద్యమాన్ని యేసు నామములో అనండి. దయచేయము దేవా, యేసు నామములో గొప్ప ఉద్యమం అంట అందరికీ దయచేయి. ఆమేన్. నేను ఎంత నామని చెప్పండి, మీ జీవితంలో గొప్ప సమాధానము అద్భుతమైన సంతోషం మీకు కలుగును గాక, మీ ఇళ్లకు సమాధానం వచ్చును గాక, మీ పిల్లలు దేవుని చేత వాడబడుతును గాక, మన సంఘాలు ఈ పట్టణంలో కానీ పరిసర ప్రాంతంలో ఎవరు ఎక్కడున్నా
యేసును విశ్వసించిన వారు, దేవుని సత్యవాక్యాన్ని లోబడిన వారు వర్ధిల్లుదురు గాక. దేవుని వాక్యాన్ని రాత్రి మీతో పంచుకుంటున్నాను. అందులో మొదటి టాపిక్ ఏంటంటే స్పిరిచువల్ క్రిస్మస్ అండ్ వరల్డ్లీ క్రిస్మస్. భౌతికమైనటువంటి క్రిస్మస్ అనేది ఆత్మీయమైన క్రిస్మస్. ఏది జరుపుకుంటే దేవుని చిత్తము, ఏది జరుపుకోవడం దేవునికి ఇష్టము, దేవునికి ఇష్టమైనటువంటి క్రిస్మస్ ఏది, దేవునికి ఇష్టము కాని క్రిస్మస్ ఏది, ఈ రెండు కూడా మనం తెలుసుకున్నట్లయితే దేవునికి ఇష్టమైన క్రిస్మస్ జరుపుకుంటాం. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి దేవునికి ఏ క్రిస్మస్ చేసుకుంటే ఇష్టమో దాన్ని మనం చేసుకున్నాం. భౌతికమైన అలాగే ఆత్మీయమైన రెండు రకాలైన క్రిస్మస్ జరుగుతున్నాయి. ఈ రెండింటినీ కలిపితే అది క్రిస్మస్ అవుతుంది కానీ క్రిస్మస్ అవుతుంది. ఆత్మీయమైన క్రిస్మస్ వేరు, భౌతికమైన క్రిస్మస్ వేరు. భౌతిక లోకంలో మానవులైన మనము ఒక పండగ రూపంలో చేసుకునే క్రిస్మస్ అది భౌతికమైనది, బాహ్య రూపమైనది, అది బాహ్యమైనటువంటి, అది ఆంతర్యమైనది కాదు. అది స్పిరిట్కి ఏ విధంగా సహాయపడదు. కానీ ఆంతర్యంలో చేసుకునే క్రిస్మస్ ఉండే అది బ్రతుకుని మార్చేస్తుంది, ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది. దేవుని బిడ్డగా మన ఆత్మీయ జీవితంలో మనం చేసుకోవాల్సిన క్రిస్మస్ అంతరాత్మకు సంబంధించిందే ఉండాలి. ఆ క్రిస్మస్ అందరూ చేసుకుంటే ప్రపంచం ఇప్పటికే మారిపోయింది, ప్రపంచ దేశాలు ఇప్పటికే మారిపోయింది. ఇప్పటికీ క్రిస్మస్ ప్రపంచం అంతా జరుపుకుంటున్న చాలా చోట్ల మార్పు లేకపోవడం గల కారణం బాహ్యమైన క్రిస్మస్ చేసుకుంటున్నారు. బాహ్యమైన ఒక ఫిజికల్గా ఉన్నటువంటి బాహ్య క్రిస్మస్ మనం చేసుకుంటున్నారు. ఈ బాహ్యమైన క్రిస్మస్లో క్రీస్తు లేకుండా ఆ క్రిస్మస్ ట్రై లేదా క్రిస్మస్ స్టార్ క్లాథింగ్ క్యారల్స్ క్వైర్ సర్వీస్ అద్భుతమైన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటారు. ఇవన్నీ కూడా బాహ్యమైన ఉంటుంది. కేక్స్ కానీ కేక్స్ క్యారల్స్ క్లాథింగ్ క్వైర్ సర్వీస్ ఇవన్నీ కూడా బాహ్యమైనవి, అవి అంతరాత్మ ఏమాత్రం తాకట్లేదు. కాబట్టి ఎన్ని క్రిస్మస్లు చేసుకుంటున్నా బ్రతుకులు మారట్లేదు, ఎన్ని క్రిస్మస్లు వచ్చిపోతున్నా జీవితాల్లో మార్పు కనబడుతుందా? మరి కొందరు జీవితాల్లో ఏ క్రిస్మస్ చేసుకుంటున్నాయి చేసుకోకుండానే నా బ్రతుకు మారింది అని కొందరు చెప్తున్నారు. నా జీవితం మారింది బ్రదర్, నా కుటుంబం మారింది, నా ఇంట్లో మార్పు వచ్చింది. బాటిల్ బాబుని ఇప్పుడు బైబిల్ బాబుని మార్చుకుంటాను. ఉదయకాలం తెలిస్తే బాటిల్ లేకుండా నేను బ్రతకలేదు. నేను ఉదయం సాయంకాలం ఎప్పుడు తాగుతుండేవాడిని. ఈరోజు నేను తాగకుండా బైబిల్ వాక్యాన్ని చదువుతున్నాను. ఆ తాగుడు మాట్లాడి నన్ను విడిపించాడు, ఆ చైన్ స్మోకర్ నన్ను విడిపించాడు అని ఎంతో మంది చెప్తున్నారు. ఎలా? క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటే మార్పు వచ్చింది. క్రిస్మస్ సందర్భంగా ఏమి చేయకుండా వాళ్ళు మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? అది జూలై నెలలో రావచ్చు, మేలో రావచ్చు, ఏప్రిల్లో రావచ్చు, అది ఆగస్టులో రావచ్చు, అక్టోబర్లో రావచ్చు, నవంబర్లో రావచ్చు. ఎలా మార్పు పొందారు? ఎక్కడి నుంచి ఈ సంతోషం అంటే పట్టజాని ఆనందంలో. ఇంతకుముందు క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగేవాడు, ఈరోజు వచ్చినట్టు ఆ క్లబ్కి పబ్బుకి వెళ్ళాలంటే మనసు లేదు. ఎందరు చెప్పినా మానని నేను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకుండా వెళ్ళిపోతున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువు నా హృదయాన్ని తాకినప్పుడు నాకు ఆ పబ్బుల మీద క్లబ్బుల మీద వ్యర్థమైన వాటి మీద అసహ్యం కలిగింది. వాటి వైపు చూడాలన్నా నాకు మనసు లేదు. ఏం జరిగింది? అతను నిజమైన క్రిస్మస్ జరిగింది. దేవుని బిడ్డగా ఇది ఆంతర్యమైనటువంటి ఆత్మీయమైన క్రిస్మస్. ఇది దేవుడు కోరుతున్న క్రిస్మస్. ఇది జరగాలి. అది దైవికమైనటువంటి క్రిస్మస్. మేము చూస్తున్నారు విరిగి నలిగిన హృదయము ఆంతర్యమైన క్రిస్మస్. అంతరంగంలో జరిగే క్రిస్మస్ ఎందుకు తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో అయ్యా నా హృదయంలో రంగు ప్రభు, నేను చేసిన పాపాలకు చాలు, నా దోషములు మరణించుము, నా జీవితాన్ని క్షమించు, నా బ్రతుకును క్షమించు, నా హృదయంలో రంగు యేసు అని ప్రార్థించి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి తిరిగి జన్మించిన అనుభవం మారు మనసు అనుభవం పొందుతారే వాళ్ళకి ఎక్కడనే ఆనందం ఉంటుందండి, ఎక్కడనే ఆనందం. ఆ పట్టజాలని ఆనందము దేవుడు ఇస్తాడు. కాబట్టి వాళ్ళు క్లబ్లు వేస్తున్నారు, పబ్బులు వేస్తున్నారు, తాగుడు విడిచిపెడుతున్నారు, లోక సంబంధమైన అన్ని కూడా అన్నింటిని అసహించుకొని వాళ్ళు జీవించగలుగుతారు. ఏంటి కారణం అంటే క్రీస్తు ప్రభువు హృదయంలోకి వచ్చే ఆంతర్యమైన క్రిస్మస్ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు దేవదూతలు 12 వచ్చి ఒక మాట చెప్పారు, మనుషులందరికీ కలుగు మహాసంతోషకరమైన వార్త. మానవులందరికీ కలుగుబోయేటువంటి మహాసంతోషకరమైన, మామూలు సంతోషం కాదు, మహాసంతోషకరమైన వార్త ఏదైనా ఉంటే యేసు జన్మించను. నేడు దావీదు ప్రభువు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు అరవాలి. ఒక శిశువును పుత్రవతులతో చుట్టూ ఎక్కడ పెట్టుంటారు. రాత్రి ఆ దూత యొక్క స్వరం అనేటువంటి గొలవలు రాత్రికి రాత్రి పరుగున వచ్చి యేసును చూసి యేసు తల్లిగా మరిన్ని కూడా చూసింది. మరి జ్ఞానులు రావడానికి సంవత్సరాలు పెట్టింది, సంవత్సరాలు పెట్టింది. ఎలాగండి? జ్ఞానులు తూర్పు దేశంలో బయలుదేరి వచ్చారు. అందులో
మూడు రకాలైనటువంటి గిఫ్ట్లు ఇవ్వబట్టి ముగ్గురే అనుకుంటున్నాం, ముగ్గురు కాదు, ఒక్కొక్కడు వెనక ఒక సైన్యం బయలుదేరి అలాగా మూడు సైన్యాలు బయలుదేరి వచ్చాయి. మనం ఇచ్చిన గిఫ్ట్లు బట్టి ముగ్గురే అనుకుంటున్నాం, ముగ్గురు కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ సత్యాలకు మనం వెళ్తే ఆ హిస్టరీలో ఒక్కొక్క జ్ఞాని వెనుక అతని యొక్క సైన్యం బయలుదేరి వచ్చింది. వాళ్ళంతా కూడా ఒక దగ్గర కలిసారు. నక్షత్రాన్ని చూస్తూ తూర్పు దేశపు జ్ఞానం బయలుదేరి వస్తుంటే ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క జ్ఞానం బయలుదేరి అతనితో ఉన్న పరివారంతో బయలుదేరి వచ్చారు. ఒకరు బంగారం ఇచ్చి ఉండగా మరొకరు సాంప్రాణి మరొకరు భోళం, అంటే ఒక్క బంగారం వస్తువు ఇవ్వలేదు కదా, బంగారం తీసుకొచ్చి అర్పించిన గుంపు ఒకటి, సాంప్రాణి ఇచ్చిన గుంపు మరొకటి, భోళం ఇచ్చిన గుంపు మరొకటి. ఈ మూడు కూడా యేసు పాదాల యొక్క పెట్టి, అంటే ఆ శిశువు అని యేసు ముందు పెట్టి తల్లిని మరియను, అంటే తల్లి అనే మరియను శిశువును చూసిన తర్వాత బైబిల్ చెప్తుంది ఆయనను పూజించుని అన్నాడు గట్టిగా. మత్తయి రెండవ అధ్యాయం 11వ వచనంలో తల్లిని బిడ్డను పూజించలేదండి, గుర్తుంచుకోవాలి. ఆ జ్ఞానులకు అర్థమైపోయింది తల్లిని పూజించాల్సిన అవసరం లేదు, తల్లిని గౌరవించారు, గిఫ్ట్లు ఇచ్చారు. అమ్మా మేము ఈ లోకానికి యేసునాథ రావడానికి ఒక వరముగా పనిచేసాం తల్లి అని చెప్పి ఆమెను గౌరవించారు, సన్మానించారు, తల్లిని సన్మానించారు, కానీ పూజించలేదు. అందుకే బైబిల్ ఎంత స్పష్టంగా ఉందంటే తల్లిని మరియు శిశువును చూసి ఆయన మాత్రమే పూజించిన చంద్రుడు మత్తయి 2వ అధ్యాయం 11వ వచనంలో తల్లిని మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఎవరికి నమస్కరించారు, ఇద్దరిగా ఒకరికే నచ్చారు, ఆయనను పూజించి అనండి. ఎవరు పూజించారట? ఆయనను పూజించారు, ఆమెను పూజించలేదు, ఆమెను గౌరవించారు, ఆమెను సన్మానించారు, ఆమెకి ఘనతనిచ్చారు. ఇంకో మాటలు చెప్పాలంటే ఘనపరిచారు. ఆమె త్యాగం చేసింది తన జీవితాన్ని. అంతేకాదు యేసుప్రభువు అసలు మౌన వర్గాలు ఏం చేస్తున్నా మీకు తెలుసు, ఆ తల్లిని బట్టి దేవునికి సత్యాపంతో దేవుడు స్తోత్రం చేద్దాం, థ్యాంక్ గాడ్ ఫర్ హర్. అయితే కొందరు ఎవరో ఒక అతను ప్రశ్నలు ఏమనిచ్చాడు, మరియమ్మలో కూడా ఆదాము రక్తం ఉంటుంది కదండి, ఈ ఆదాము రక్తం ఉండబట్టి యేసుప్రభులో కూడా ఆమె కన్యక గర్భవతిగా కుమారుడు కన్నప్పటికీ యేసుప్రభు వారిని ఆమె రక్తం పంచుకుని పుట్టిన యేసులో పాప రక్తం లేకుండా ఉంటుందా? ఆదాము రక్తంలో పాపం ఉన్నప్పుడు స్త్రీ పురుషులు అందరిలో కూడా రక్తం వస్తుంది కదా, కుమారులోకి కుమార్తెలోనికి. ఎలాగంటే ఒక్క మనిషిని అవిధేయత వల్ల సర్వలోకము పాపంలోకి వెళ్ళింది, అనేకులు పాపులుగా మార్చబడ్డారు. ఒకరి అవిధేయత, ఒక్క మనిషిని అవిధేయత, ఒక్కడు చేసిన పాపానికి అందరిలోకి పాపం ప్రవేశించింది. మరి ఒక్కడు చేసిన విధేయతకు అందరిలోకి పరిశుద్ధత ప్రవేశించింది. మొదటి ఆధారముగా అతను పాపాన్ని తీసుకున్నాగా కడవరి ఆధారముగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధతను తీసుకొచ్చారు. ఒక వ్యక్తి చేసిన అవిధేయత పాపం బట్టి అందరిలోకి పాపం వచ్చింది. ఎవరు అంటారు ఈ మధ్య జన్మ పాపం లేదు, జన్మ పాపం లేదు, జన్మ పాపం లేకపోతే యేసు జన్మ పాపం లేకుండా పుట్టాల్సిన అవసరం కూడా లేదు. జన్మ పాపం ఉంది కాబట్టే జన్మలో పాపం లేకుండా ఆయన జన్మించాడు. ఇక మన జన్మ పాపం తొలగించడానికి ఆయన జన్మలో పాపం లేకుండా జన్మించాడు. పుట్టడం తప్పు కాదు, యథార్థం వేరు పాపం వేరు. యథార్థం యోగు కూడా యథార్థవంతుడే రాస్తుంది, కానీ పరిశుద్ధుడే రాయిరా, యోగు పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడు. మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించును, కానీ మనుషులు ఎదుగు చూడగా తంత్రములు కలుగు చేసుకుని దేవుడికి దూరం అయిపోయారంట. తంత్రాలు కలుగు చేసుకుని దేవుడికి దూరం అయిపోయారు. రకరకాల తంత్రాలు పుట్టించినప్పుడు అందరిని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ పుట్టించినప్పుడు అందరినీ పరిశుద్ధులుగా పుట్టించడం లేదు ఒక వాక్యం. అది ఆదామే పాపంలోకి రాగా అతని ద్వారా వచ్చిన మానవాళ్ళందరిలోకి పాపం వచ్చింది. ఒక మాట అడుగుతాను చెప్పండి, ఈ యొక్క దోషం లేని చెప్పుకునే వారికి ఒక మాట ప్రశ్నలు జవాబు చెప్పండి. ఒక సిటీ ఒక వాల్వో బస్సులో డ్రైవ్ చేస్తున్నాడు, 60 మెంబర్స్ లోపల బస్సులో కూర్చున్నారు, 60 మంది ప్రయాణం చేస్తున్నాడు, 40 మంది అందరూ మంచోళ్ళే, ఎటువంటి పాపం చేయలేము పాపం, మంచోళ్ళు అనుకుందాం ఉదాహరణ. అందరూ యథార్థంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, మంచి వారిగా ఉన్నారు, పడుకుని అందరూ పోతున్నారు. డ్రైవర్ మాత్రం మందు కొట్టాడు అనండి, ఎట్టి చెప్పండి, మందు కొట్టింది ఎంతమంది? డ్రైవర్ ఒక్కడే. మీరు కొందరు అంటారు కదా ఒకటి చేసిన తప్ప అందరి మీదకి ఎలా వస్తుందండి అని చెప్తారు. వినండి, గోదావరి బ్రిడ్జ్ మీద నడిపిస్తున్నాడు, అందరూ కలిసి స్టీరింగ్ తిప్పలా, ఒకడే తిప్పాడు. స్ట్రైట్గా నడపాల్సిన బండిని రైట్ సైడ్కి తిప్పాడు స్టీరింగ్, ఎందుకంటే మందు మత్తి ఎక్కించింది. అందుకే దేవుడు మందు తాగొద్దు అన్నాడు, మందు తాగితే మత్తి తప్పుతారు, మత్తి తప్పితే జీవితం అంతా దారి తప్పుతుంది. ఎవరితో ఏమీ మాట్లాడకూడదని మందు తాగాడట, మత్తి ఎక్కిన వెంటనే బజార్లోకి పోయి అన్ని మాట్లాడొచ్చాడు, ఎవరికి కనపడకూడదని మందు తాగాడట, బయటికి వెళ్ళి అన్ని బట్టలు ఇప్పేసుకున్నాడు.
మందు మతిని తప్పిస్తుంది, అందుకే దేవుడు మందు లాగుంటుంది. మందు వల్ల మత్తు మీ జీవితాన్ని దారి తప్పిస్తుంది, చేయడానికి పనులు చేస్తుంది. సెంట్రల్ జైలుకి వెళ్ళి మేము సువార్త చేసినప్పుడు అక్కడున్న వాళ్ళు ఎవరు వస్తుంది చూసంట, నువ్వెందుకు వచ్చావునా, నీకు మంచి భవిష్యత్తు ఉంది కదా అంటే, అన్నా చెడ్డ స్నేహితుల వల్ల, చెడు స్నేహితుల వల్ల నేను ప్రేరేపించబడ్డాను. అనవసరంగా వాళ్ళు అంటే తిరగకుండా ఉంటే నా జీవితం బంగారంలో ఉండేది. నా తమ్ముడు బాగున్నాడు, నా అన్న బాగున్నాడు, నా బతుకు ఇలా జైలు పాలయ్యి. కారణం అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, ఎవరు చెప్పినా, క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళం మేము, సభల్లో కూర్చునేవాళ్ళం, వాక్యం వినేవాళ్ళం, కానీ ఎంతసేపు క్రాకర్స్ పేల్చడము, పెద్ద స్టార్ తయారు చేయడము, వీటిలోనే తప్ప నా హృదయంలో యేసు ప్రభువు రాలేదన్నా. యేసు ప్రభువు నా చోటు ఇలా నా గుండెలు నా ఫ్రెండ్స్కి ఇచ్చాను, వాళ్ళ ప్రభావం వల్ల చేయడానికి పని ముందు దాన్ని చేశాను, మధ్య తప్పి చేశాను. దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. 14 సంవత్సరాలు విడిచిపెట్టట్లేదు. ఎంత మంచి ప్రవర్తన కలిగి జైల్లో ప్రవర్తించినా నాకు విడుదల లేకుండా పోయాను. నా తల్లి నా తండ్రి ఏడుస్తూ ఉన్నారు. దీనికి గల కారణం నా అంతరాత్మలో, నా జీవితంలో. నేను చిన్నప్పటి నుండి చచ్చిపోయేవాడిని, కానీ నా కుండలు వేసుకునే చోటు ఇలా బాక్యమైనటువంటి క్రిస్మస్ కలిగి చేశాను. కానీ అంతర్యమైన క్రిస్మస్ చేయలేదు. ఆ చర్చి పైకి వెళ్ళి పెద్ద స్టార్ కట్టేవాళ్ళం, రక్తంతా మెలకుగా ఉండి చాలా పనులు చేసేవాళ్ళం. క్రిస్మస్ వచ్చేది గంతులు వేసేవాళ్ళం. అంత బాగా చేసుకున్న క్రిస్మస్ చేస్తున్నారు. నాకెందుకన్నా ఈ జైలు పోవాలంటే, ఈ రోజు మీరు చెప్పిన వాక్యం ఆ జైలు నింపాను. నా మొత్తమైనది నేను చేసినంత బాహ్య క్రిస్మసే తప్ప ఆంతరమైన క్రిస్మస్ కాదు. నేను సెలబ్రేట్ చేసినంత కూడా ప్రార్థనకు వెళ్ళింది, చర్చికి వెళ్ళినంత బాహ్యమైనది, అంతరమైనది కాదు. అంతరాత్మకు సంబంధించింది కాదు, హృదయానికి కాదు, మృగిలో ఏనాడు నుంచి. ఈరోజు నేను అర్థం చేసుకున్నాను, అది చేస్తుంటే నా బ్రతుకు మాకు బాగా మారిండేది. ఈరోజు ఆ డ్రైవర్ షడల్గా ఆ గోదావరి గురించి మేము నడిపిస్తూ అమ్మ తాగిన మత్తులో స్టీరింగ్ పక్కకు తిప్పాడు, బస్ పడిపోయింది. బస్సులో ఉన్న వాళ్ళు అందరూ పోయారా, ఒక్కడే పోయాడా చెప్పండి. తెలివి వచ్చిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. అది ఒక్కడు చేసిన తప్పుకు ఎంతమంది పోయారు అందరూ అనండి. ఒక్కడు చేసిన తప్పుకు, ఒక్కడు చేసిన తప్పుకు, మంచోళ్ళ చెడ్డోళ్ళ మంచోళ్ళ అని ఒక్కడు చేసిన తప్పుకి మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అయిపోయారు. అక్కడ ఎలాగంటే ఆ నది పోలు అయిపోయారు, నది పోలు అయ్యారు. వాడు ఒక్కడే పోవచ్చు, కానీ ఆ బస్సు డ్రైవ్ చేసిన డ్రైవర్ చేసిన తప్పుకి బస్సులో ఉన్న వాళ్ళందరూ. అలాగే మొదటిగా దేవుడు ఏర్పాటు చేసిన డ్రైవరే ఆదాం. మానవాళి అనే బస్సుకు డ్రైవర్గా ఉన్నాడు ఆదాం. అతను తిప్పిన తిప్పికి అందరం వెళ్ళి పడ్డాం. ఎక్కడ పాపం అనే ప్రవాహం, అందుకే మీరు కనిపిస్తున్న స్క్రీన్లో పాప ప్రవాహంలో కొట్టుకుపోతుంది మానవ జాతి. జన్మ పాపం ఆధారంలో వచ్చింది. అందుకే తండ్రి రక్తంలో వైరస్ ఉంటే బిడ్డ రక్తంలో కూడా వైరస్ వస్తుందని చెప్పి సైన్స్ చెప్తుంది, డాక్టర్లు చెప్తున్నారు. తండ్రి రక్తంలో వైరస్ ఉంటే బాబు నీకు వైరస్ పోయేంత వరకు బిడ్డలు పెరగదు అంటారు. ఎందుకంటే నీ బిడ్డ రక్తంలో కూడా అదే వైరస్ వచ్చేస్తుంది. ఏ వైరస్ రాగలిగినప్పుడు పాపం రాలేదా? వైరస్ కంటే శక్తివంతమైంది పాపం. జన్మలో పాపం రావట్లేదు అనుకోవద్దు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఇద్దరు భార్య భర్తలు కలిసి ఉండడం తప్పు కాదు. వారు చక్కగా వివాహమైన వారైతే అది నివర్చితమైంది, వారికి బిడ్డలు కలిగితే తప్పు కాదు. మరి ఎక్కడ వచ్చింది జన్మ పాపం? జన్మ పాపం జన్మించిన పాపం కాదు, ఆది ఆదాము అనే మనుషుడు చేసిన పాపం వల్ల అందరు మానవులకు వచ్చిపోయింది. ఇప్పుడు దాన్ని తీసేయాలంటే జన్మల పాపం లేని వాడు రావాలి. మరి మరియలో కూడా ఆదాము రక్తం ఉంటుంది కదా అని చెప్పి అడిగే వారికి జవాబు చెప్తున్నాను. ఈ మధ్య సరోగేట్ అనే మాట విన్న వాళ్ళు చేయతని సరోగేట్ సరోగసీ సైకిల్ ఎత్తుకోవడం, బైక్ ఎత్తుకోవడం, కార్ ఎత్తుకోవడం విన్నా, కానీ మీరు ఎప్పుడైనా విన్నారా? గర్భసంచిని అద్దెకివ్వడం విన్నవాళ్ళు చేయొద్దని పేపర్లో చదువుకుంటాను, చదువుకున్న వాళ్ళందరూ తెలుసు. గర్భసంచిని అద్దెకిస్తున్నారని విన్నవాళ్ళు చేయొద్దని ఒకసారి చూపించండి. ఇతర దేశాల్లో ఉన్నవారు కానీ మన దేశంలో ఉన్న భార్య భర్తలు పిల్లలు కనడానికి వీలు కాని వారు డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకుని అధికార పూర్వకంగా కొన్ని ఫార్మ్స్ నింపి ఎవరైనా స్త్రీ తన గర్భసంచిని అద్దెకిస్తానంటే ఆమెను కొంత డబ్బు చెల్లించి 1,00,000, 5,00,000, 10,00,000 నాకు ఏదో తెలియదు కానీ మొత్తానికి అమౌంట్ కట్టాడు. ఆ తర్వాత ఆమె నా గర్భసంచిని అతికిస్తా అన్నప్పుడు ఈ భార్య భర్తలకు సంబంధించినటువంటి దాన్ని కన్సెప్షన్ చేసిన దాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె గర్భసంచిలో నేరుగా ఇంజెక్ట్ చేస్తాను. అసలు నిజానికి ఆమె బిడ్డ కాదు, ఆమె గర్భంలో పెరుగుతున్నవాడు. ఆమె రక్తంతో ఏ సంబంధం ఉండదు ఆ బిడ్డవారు ఆ చిన్నవాడు. అందుకో బయట నిలబడిన ఆ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి నమూనాలు తీసి ఆ స్త్రీ ఒక గర్భసంచిలో ప్రవేశపెట్టారు కన్సెప్షన్ అయిన తర్వాత. ఇప్పుడు బిడ్డ పెరుగుతున్నాడు, వాడు 9 మాసాలు. ఆ ఎవరైతే గర్భము అద్దెకిచ్చిందో ఆమెకి ఆపిల్స్ ఇస్తుంటారు, పాలు ఇస్తుంటారు, మంచి పదార్థాలు ఇస్తుంటారు, మంచి ఆహార పదార్థాలు ఇస్తారు. ఎందుకంటే ఆమె యొక్క అన్న వాహిక ద్వారా బిడ్డ బొట్టు ద్వారా బిడ్డకు ఆహారం అందుతుంది. కాబట్టి అద్దెకి ఎవరైతే గర్భసంచిని ఇచ్చారో
వీళ్ళ బిడ్డ ఆమె గర్భంలో పెరుగుతున్నారు కాబట్టి ఆమెకు తినమ్మా అది తినమ్మా ఇద్దరు మంచిగా రేషన్ ఇస్తుంటారు చక్కని ఆహారం. బిడ్డను కన్న తర్వాత గ్లాసులు పాల్గొడు వాళ్ళ బిడ్డ పుట్టేదాకా అన్ని ఇస్తారు ఆమెకి. అయితే బిడ్డ కన్న తర్వాత 9 మాసాలు ఆమె గర్భంలో ఉండి పెరుగుతాడు. డెలివరీకి వెళ్ళినప్పుడు సిజేరియనా డెలివరీయా నార్మల్ డెలివరీయా వాళ్ళు డాక్టర్లు డిసైడ్ చేస్తారు. లాస్ట్ నార్మల్ డెలివరీ అయినప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరు కూడా టేకులు కట్ చేసి వేరు చేస్తారు. వేరు చేసినప్పుడు ఈ చిన్నవాడు ఒక రక్తాన్ని ఆ 9 మాసాలు గర్భసంచిలో మోసిందే ఆమె రక్తాన్ని 2 శాంపిల్స్ చెక్ చేస్తే ఏమాత్రం కలవు డిఎన్ఏ కలవట్లేదు రక్తం కలవట్లేదు. ఏమిటి ఈమె కదా మోసింది 9 మాసాలు నిజమే ఆమె రక్తంతో ఈ బిడ్డకి ఎందుకు సంబంధం లేదు? లేదంటే ఆమెకు సంబంధించినటువంటి వాడు కాదు. ఆమె గర్భంలో పెరిగినా ఆమెకు సంబంధించిన వాడు కాదు. ఆమె గర్భంలో పెరిగినా ఆమె రక్తంతో ఏ సంబంధం లేకుండా పుట్టాడు. ఇది సైంటిఫిక్ రుజువు అయింది. దాన్ని సరోగేట్ సరోగసి అంటారు. అధిక ఇవ్వడం గర్భ సంచిన అధిక ఈ రోజుల్లో అది నిజము అన్నవాళ్ళు చేయటం నిజమే కదా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువు అది కన్నటువంటి ఎవరంటే కన్యైన మరియ. మరి ఆమె రక్తం యేసులోకి ఎందుకు రాలేదు? నీకు సరిగ్గా సరోగసి అనేది అంటూ అర్థమైతే సరోగేట్ అంటూ నువ్వు స్టడీ చేస్తే ఈ రోజుల్లో గర్భ సంచిన అతికివ్వడం అనేది నువ్వు నేర్చుకున్నావు కదా తెలుసుకున్నావు కదా అది ఎంత సత్యమో ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే వెనక్కి వెళ్ళి 2018 ఇయర్స్ బ్యాక్ దేవతతో పైనండి వచ్చింది ఆమె అంటుంది కన్యైన మరియ నేను ఇంకా పురుషుని ఎరగల దానిని ఇది ఎలా జరుగుతుంది నేను ఎలా గర్భం ధరిస్తాను ఎలా కుమారుడు కంటారు నాకు ఇంకా ప్రధానమైంది నేను పెళ్లి కాలేదండి. అయినా ప్రభువు యొక్క దూత దేవుడు ప్రధానమైన అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు ఎంచుకున్నాడు కన్యైన మరియను ఆమెకు ప్రధాన మొదకముందు ఎంచుకుంటే బాగుండేది కదా. మతలేని వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. యూదుల యొక్క ఆచార ప్రకారంగా పెళ్లి కాని అమ్మాయి గర్భవతి అయిందని తెలిస్తే రాళ్లతో కొట్టి నిలువున చంపేస్తారు. ఊరు బయట వరకు తరిమి ఆమెకు రాళ్ల కుప్పగా పెట్టి మిగిలిన కన్యకలకు చెప్తారు మీరు ఏమైనా ఇలాంటి పొరపాట్లు చేస్తే మీ గతం అంతేనండి. యూదుల ప్రకారం మీరు ఎవరైనా పని చేయకుండా నేను లోపలేస్తాను మిమ్మల్ని ఆ యూదుల ప్రకారంగా జరిగినటువంటి విషయం. కాబట్టి ప్రధానమయ్యేదాకా దేవుడు ఆగే ప్రధానమైనటువంటి కన్యక ఇంకా వారిద్దరు ఏకము కాకముందే అని రాశారు. అందుకే యవన బిడ్డలు వివాహమైన తర్వాత ఎలా ఉంటున్నారు వివాహం కాకముందు ఎలా ఉన్నారు ప్రధానమైన తర్వాత ఎలా ఉన్నారు ఎంగేజ్మెంట్ తర్వాత ఎలా ఉన్నారని గమనిస్తుంది తమ. అందుకే దూత వచ్చి అంటుంది వారిద్దరు ఏకం కాకముందు అడుగుతూ అమ్మను కుమారుడు అంటాడు ఎలా జరుగుతుందండి అని అడుగుతుంది. అడిగినప్పుడు దూత మాట్లాడింది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా సర్వోన్నతుని శక్తి చదవండి ఒకసారి దూత పరిశుద్ధాత్మ నివేదిక వచ్చును అంటున్నాడు 34 వచనంలో మూకసూత 1:34-35 త్వరగా చూద్దాం. ఈ రాత్రి మంచు దెబ్బను ఎన్నెల దెబ్బను మీకు తగలకుండా గాక ఈ చలికి మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏ జలుబు రొంప ఆస్తమ ఏది లేకుండా మీరు కాపాడబడదు గాక మీ తలపైన మన సర్వ శరీరాలపైన ఈశ్వరత్వం ప్రోక్షించబడుగా ఆమెన్. అందుకు మరియ నేను పురుషుని ఎరగిన దానిని ఇది ఎలాగో జరిగిందని దూతతో చెప్పింది. అప్పుడు దూత అంటుంది అమ్మా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని ఒకసారి పెట్టుకొచ్చిందండి. ఎవరు వస్తారంట ఎవరు ఈ పరిశుద్ధాత్మ ఈయన వస్తే ఏం జరుగుతుంది? ఈయన మేనిఫెస్టర్ అంటారు. ఈయన క్రియేట్ చేసేవాడు. ఏది లేదో దాన్ని అక్కడ తయారు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు సృష్టించగల శక్తివంతుడు. శూన్యంలో నుండి సృష్టిని చేసినవాడు ఆయనే. మట్టి నుండి మనుషులు చేసినవాడు ఆయనే. ఎముకు నుండి స్త్రీని చేసినవాడు ఆయనే. ఈ ప్రపంచంలో ప్రకృతిని మీరు చూస్తున్నవే సూర్యచంద నక్షత్రములను భూమిని ఆకాశమును సముద్రములను సమస్తాన్ని దేవుడు కలుగును గాక అన్నప్పుడు కలిగించినవాడు ఆయనే. ఎలా చెప్పగలండి? అది కానీ 1:1 వచ్చిన వరకు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను చీకటి జలం మీద చీకటి జలం మీద ఉంది ఆవరించి ఉంది. చదవండి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను చీకటి అగాధ జలముల పైన కనుగొంటుంది. అక్కడ ఎవరు ఉన్నారు చదవండి దేవుని ఆత్మ జలముల మీద అలవాడుచున్న ఒకసారి చేపడతారా దేవుని ఆత్మ జలముల మీద ఏం చేస్తున్నాడు కొంచెం త్వరగా తిప్పచ్చు అల్లాడటువంటిది కదా అల్లాడుతున్నాడు. ఎవరు అల్లాడుతున్నారు దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు పలికాడు ఏమని వెలుగు కలుగును గాక అని. ఇక్కడ వినాలి పలికింది తండ్రి దేవుడు కలుగు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన అల్లాడుతున్నప్పుడే ఆయన పలికాడు. ఈయన కదలినప్పుడు ఆయన పలకడు. ఈయన కదులుతున్నప్పుడు ఆయన పలకాలి. ఒక మాట మీ ఇంటికి నేను వచ్చాను ఎంతమంది రమ్మంటారు పాస్టర్ స్టీఫెన్ పాస్టర్ మాట్లాడమని చెప్తాను నేను
ఈ మధ్యాహ్నం ఒక అతను వచ్చాడు, పాస్టర్ గారు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి బ్రదర్, నేను చెప్పిన రోజు వస్తున్నాగా బ్రదర్. వెంటనే వాళ్ళు బాబు పంపారు, బాబుకి అర్థమైంది వాళ్ళ నాన్నకర్థం కదా, మీరు ఎప్పుడు వచ్చారండి? నానా ఊరుకున్నాను రోజు పాస్టర్ గారు వస్తారు మా ఇంటికి. మా బాబుకి కాదు చూస్తే ఎప్పుడు వచ్చారు పాస్టర్ గారు? బాబు చెప్తున్నాడు, నానా టీవీలో వస్తున్నారు మాస్టర్. మన ఇంటికి టీవీలో వస్తాను, మీ ఇంటికి కూడా టీవీలో రోజు వస్తున్నాను. వస్తున్నాను వాళ్ళు చేతి దగ్గర స్తోత్రం చెప్పండి. రైట్, వస్తున్నానా? రైట్, మీ టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు సరిగ్గా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎస్, వినాలి. ఇక్కడ దేవుని ఆత్మ అలా అడుగుతున్నది, అక్కడ జరిగిన విషయాన్ని టిక్గా చెప్తాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను రమ్మని కూర్చోమన్నారు, వంటగదిలో ఎవరు లేరు, అక్కడ లేనప్పుడు మీరు ఎవరో ఉన్నారనుకొని టీ పట్రా అన్నారు, టీ రాలేదు, కాఫీ రావాలి అన్నారు, రాలేదు, ఏది అడిగినా రావట్లే, కనీసం నీళ్ళనే తీసుకురా అన్నారు, రాలేదు, బటర్ మిల్క్ అన్నారు, రాలేదు. ఎందుకని రాలేదు అంటే వంటగదిలో మనిషి ఎట్టి చెప్పాలి లేదు. అదే వంటగదిలో అక్కడ పనిచేసే వ్యక్తి, ఆ వంట చేసే వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ ఇంటి యజమానురాలు కానీ ఆ సతీమణి గారు అక్కడ ఉందనుకోండి, ఇక్కడ నిలబడిన వ్యక్తి టీ కావాలి అని అంటే 10 నిమిషాలు ఏమొస్తుంది చెప్పండి? టీ వచ్చేస్తుంది. బటర్ మిల్క్ అంటే వచ్చేస్తుంది. ఇలా పలికాడంతే అక్కడ తయారై వచ్చేస్తుంది. అంటే వంట గదిలో ఎవరైనా ఉన్నప్పుడే నువ్వు పలికింది నెరవేరింది, కానీ నువ్వు అక్కడ వ్యక్తి లేకుండా నువ్వు ఎన్నిసార్లు కేకలు వేసి టీ వచ్చునుగాక వచ్చునుగాక అంటే దొంగోరు వస్తుంది, అది కూడా కాదు. ఏమి రాదు, నువ్వు ఎన్ని కేకలు వేసినా పాటలు పాడినా అరిచి గంతులు వేసినా అక్కడ నుండి ఏమి రాదు, ఎందుకంటే అక్కడ చేసే వ్యక్తి లేదు. అలాగే ఈరోజు ఎంతో మంది ఇదే బైబిల్ పట్టుకొని స్వస్థత జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక ఎన్ని కేకలు వేస్తున్నా జరగట్లే, కారణం అక్కడ ఉండాల్సిన వాడు లేదు. అక్కడ ఉండాల్సిన వాడు ఉంటే పలికింది, ఒక్కసారి పలికిన కార్యాలు జరుగుతున్నాయి. అందుకే యేసు ప్రభువు ఆత్మ పూర్ణుడై ఆయన బయటకు వచ్చే ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన చుట్టూ ఆత్మ సంచరిస్తుంది కనుక ఆయన పలికితో స్వస్థత జరిగాయి. ఆయన పలకడమే అవసరం. సచ్చినోడు తిరిగి లేచాడు, లాజర్ బయటకు రమ్మన్నాడు, కుళ్ళిపోయిన శవం తిరుగుడు లేచి వచ్చాడు. నువ్వు పిలిస్తే కుక్క పిల్ల కూడా బయటకు రాదు, యేసుని పిలిస్తే సచ్చినోడు తిరిగి లేచి వచ్చాడు. దేవుని బిడ్డలు అందరూ దొంగ నిద్రపోయేవాడు అసలైపు లేపలేదు, ఎన్నిసార్లు పిలిచినా లేవు. మనం నిద్రపోయే వాళ్ళు లేపడానికి కష్టం, కానీ సచ్చినవాడు తిరిగి లేచాడు. కానీ పరిశుద్ధాత్మ ఆయన చుట్టూ ఆదరించాడు. అపొస్తలుల కార్యం 10:38 వచ్చినాలో, మత్తయి 4:23-24 వచ్చినాలో, లూకా సువార్త 4:40-47 వరకు, మార్కు సువార్త 1:15-36 వరకు, మత్తయి సువార్త 15:28-32 ఆయన పాదాల దగ్గర పడేసిన స్వస్థ పడిపోయారు. ఆశ్చర్యాలు జరిగాయి, ఆయన నోటి మాటతో అద్భుతాలు, ఆయన కంటి చూపుతో చూస్తున్నది ఆశ్చర్య కార్యాలు, ఆయన నడుస్తున్నప్పుడు ఆశ్చర్యాలు. మత్తయి సువార్త 29:29-39 సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసారండి. ఆయన పలుకు అద్భుతాలు జరిగాయి. లూకా సువార్త 7:9-13 వరకు ఒక అధికారి ఒక పరివారం 13 అవతల ఉన్నాడు. ఇది ఏంటంటే రాణాకలేదు ప్రభావం, పలికితే చాలు, మా ఇంట్లో అద్భుతం జరుగుతుంది, నాకు విశ్వాసం ఉంది. నువ్వు పలికితే చాలు అద్భుతం జరుగుతుంది, మీ అంత విశ్వాసం ఎక్కడ చూడలేదు అయ్యా, ఇంతమంది ఉన్నారు కానీ ఎవరిలో కూడా నీలాంటి విశ్వాసం నేను చూడలేదు, ఎందుకంటే నేను పలుకుతున్నాను చూసుకోవాలి, మీ దాసునికి స్వస్థత కలుగును కాక అన్నంటనే ఇక్కడ ప్రభు పలికాడు లేదు. వెంటనే 10 ఊర్లు అవతలు ఉన్నవారి యొక్క దాసుడు మంచం పట్టి మరణ పడకపోయి ఉన్నవాడు లేచి గంతులు వేయడం ప్రారంభించాడు దేవుని ప్రభు కలుగును కాక. ఎలా జరిగిందంటే అపొస్తలుల కార్యం 10:38-39 ఏ దేవుడు ఆయన అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించాడు. చదవండి, అదే విధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. చదవండి, మీకు తెలుగు వస్తుంది. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. అదే పరిశుద్ధాత్మతోనూ శక్తితో ఏం చేశాడట? అభిషేకించాడండి. అందుకే పరిశుద్ధాత్మ లేకుండా ప్రభు కలిగితే ఏది జరిగి ఉండేది కాదు. అసలు ఆయన జన్మించడమే పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. అంటే హూ ఇస్ దిస్ హోలీ స్పిరిట్? ఇస్ ఎ మానిఫెస్టెడ్, ఇస్ ఎ క్రియేటర్, హి క్రియేట్స్, హి డస్ వండర్స్, మిరకల్స్. ఈరోజు మన సంఘాల్లో, మన యొక్క పరిచర్యలో, మన ఊరిలో, మన గ్రామాల్లో దేవుని కార్యాలు జరగాలంటే ఆత్మదేవుని సంచారాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒట్టొట్టి బోధలు, రుచి లేని ఆత్మ లేనటువంటి బోధలు, ఊరికి మాటలే మాటలు, మాటల ప్రవాహం, ప్రసంగాల ప్రవాహం, ఏ టీవీ ఛానల్ చేసినా కానీ ఆత్మకార్యాలు జరిగేది ఎక్కడ? ఆత్మ సంచారం ఎక్కడ?
ఆత్మ సంచరించినప్పుడు దేవుడు పలికిన వెంటనే ఆత్మ దేవుడు కార్యం సృష్టించాడు. అందుకే దూతలకు తెలిసే విషయం గమనించిన గాబ్రియేలుకి. గాబ్రియేలు అంటుంది ఇది ఎలా జరుగుతుందని మరీ అడిగినప్పుడు, ఇది ఎలా జరుగుతుంది, ఎలా పాసిబుల్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నప్పుడు, నువ్వు కూడా అడుగుతున్నావేమో, నాకు ఉద్యోగం ఎలా వస్తుందని, నాకు వివాహం ఎలా జరుగుతుందని, నా ఇల్లు ఎప్పుడు కడతారు, నా పిల్లలు ఎప్పుడు రక్షించబడతారు, నా భర్త ఎప్పుడు మారుతాడు, నా భార్య ఎప్పుడు మారుతుంది, నా ఇంటికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, నా బ్రతికి ఎప్పుడు మారుతుందని, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుందని అంటున్నావేమో. నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అద్భుతాలు జరగబోతున్నాయి. నమ్మిక గట్టిగా స్తోత్రం చెల్లించుకోవాలి. పేతురు యోహాను యాకోబు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాల ట్రైనింగ్ పొంది పిరికొళ్ళకు పారిపోయారు. సేవకు యేసుని పెట్టారు, పారిపోయారు. ప్రాణం పెడతారన్న పేతురు గతగతం వణిగిపోయి ఒక చిన్న దానికి అబద్ధం అడ్డాడు. నువ్వు కూడా యేసుతో ఉండేవాడివే కదా అంటే నాకు తెలియనే తెలియదమ్మా అని పారిపోయాడు. అంటే ఈ యోహుడు, ఈ యొక్క పేతురు ధైర్యం లేకుండా పోయింది. మరి ఈ పిరికి వాడైన పేతురు ఎవరండి ధైర్యవంతులుగా మార్చేది? పరిశుద్ధాత్మ. అపోస్తలు 1:4 వచ్చిన వరకు మేడగది మీద మనంతా ప్రార్థించాము. అపోస్తలు 1:14 ఏక మనసుతో కూడి పరిశుద్ధాత్మ మా హృదయంలోకి రమ్ము అంటే నిజమైన క్రిస్మస్ ఆత్మమూలంగా జన్మించడం, తిరిగి జన్మించడం, ఆత్మమూలముగా జన్మించడం, ఆత్మమూలముగా నీటి మూలంగా జన్మించడం అనేది జరిగింది. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మలోకి రాగా పిరికివాడు చిన్న పాపకు భయపడిపోయిన 3 సార్లు అబద్ధమైన పేతురు చంపతే చంపండి షట్టు అవసరమైతే పటస్ తీసుకుని బయటకు వచ్చి అంటాడు, ఏసే రక్షకుడు, ఏసే సమస్తము, ఆయన సమస్తము చేయగలిగిన వాడు యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు, ఈ నామంలో తప్ప మరొక నామంలో రక్షణ లేదని గట్టిగా ప్రకటించాడు. హౌ ఫియర్ఫుల్ పీటర్ బికమ్ పవర్ఫుల్ పీటర్ బికాస్ దేర్ వాజ్ అ క్రిస్మస్. ఆయన గుడ్డలో క్రిస్మస్ జరిగింది, అది పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని బిడ్డ బాహ్య క్రిస్మస్ చేసుకున్నాడు, యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభుతో భోజనాలు చేశాడు, యేసు ప్రభుతో టిఫిన్లు తీసుకున్నాడు, అన్నీ ఉన్నాయి. 3.5 సంవత్సరాలు కానీ చిన్న విషయానికి కూడా భయపడిపోయాడు, వణికిపోయాడు. యాకోబు యోహాను ముక్కు మీద కోపం, యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగినా నడిచినా ముక్కు మీద కోపం పోల, చిన్న తేడా వస్తే దర్శించేవాడు, కోపడేవాడు. ఇటువంటి కోప నేచర్ కలిగినటువంటి వీళ్ళ స్వభావాలు ఎప్పుడు వారే తెలుసా? దేవుని బిడ్డల ఆత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు, ఆత్మ దిగి వచ్చినప్పుడు మార్చబడ్డాయి. ఈరోజు నేను చెప్తున్నాను నీ ఆత్మలో కూడా నియమీకరించగలగాలి. ఇది ఎలా జరుగుతుందని మరియు మహితే గాబ్రియేలు దూతంటుంది. గాబ్రియేలు దూతలు తెలిసి పర్లోక దూతలు ఈ సృష్టిలో జరిగిందని చూశాయి. కాబట్టి పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు మేము గర్భం ధరిస్తాము అనుకుంటున్నాం. అంటే మరియమ్మ రక్తంతో ఏ సంబంధం లేకుండా ఒక శిశువు, ఒక మగ శిశువు భూమి మీదకు రావడానికి పరిశుద్ధాత్మను సృష్టి చేయగలడు అని వారు చెప్పడం కూడా నేను స్తోత్రం చెప్తాను. ఎస్, అంటే గర్భ సంచిని వాడుకున్నాడు. ఎవరు గర్భ సంచిని? మరియమ్మ గర్భ సంచిని. ఎందుకని? యోసేపు ప్రధానమైన తర్వాత వచ్చాడు, ఆయన వాళ్ళకు అదే మరియు నెంచుకున్నాడు అంటే దాని అర్థం ఎగ్జాక్ట్ గా రాయబడింది. యోసేపు దావీదు వంశంలో నుండి వచ్చాడు. యోసేపు దావీదు వంశం నుండి వస్తాన్నాడు కాబట్టి వారి ఇంటిలో పుట్టాలి. అంటే ఆమె రక్తంతో సంబంధం ఉండకూడదు, యోసేపు రక్తంతో సంబంధం ఉండకూడదు, దావీదు రక్తంతో సంబంధం ఉండకూడదు. రెండు రక్తంలో పాపం ఉంది. కాబట్టి యోసేయ ఆయన పరిశుద్ధంగా జన్మించే లోకం, యేసు జన్మ పరిశుద్ధమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క రక్తము మరియమ్మ రక్తాన్ని శాంపిల్స్ చూస్తే డిఎన్ఏ కలవనే కలవదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు. నమ్మతో చెప్పడం స్తోత్రాలు చెప్తాను. ఇంకోసారి గట్టిగా కేక వెళ్దాం. అందుకైన పరిశుద్ధుడు కాబట్టే ప్రపంచం అనేక మంది ఎన్నో రాశారు. యూసిఫస్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు ఏం రాశారంటే, యేసు మనుషుడు కాదేమో, ఆయన మనుషుడు కాదు, మనుషులు ఎవరు ఆ పనులు చేయలేరు, అద్భుతాలు ఆశ్చర్యాలు ఈ విధమైనటువంటి సృష్టి చేయడం ఎవరి వల్ల కాదు, డాక్టర్ వల్ల, యాక్టర్ వల్ల, సైంటిస్ట్ వల్ల, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. కనుక యేసు మనుషుడు అని కూడా మనం అనకూడదు. మనిషికి మించిన వాడు యేసు, ఎందుకంటే ఆయన జన్మే మనిషికి మించిన జన్మ చెప్పడం కూడా మీకు స్తోత్రాలు చెప్తాను. ఎస్, ఆ పరిశుద్ధులైన ప్రభు జన్మలో పాపం లేకుండా, జీవితంలో పాపం లేకుండా ఆ పవిత్ర రక్తాన్ని కోసం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే క్రిస్మస్ కాదు మనం చేసుకోవాల్సింది, యేసయ్య రాకడు గురించి చెప్పమంటాడు. ప్రపంచానికి తెలిసి యేసు వచ్చాడని, ప్రపంచ చరిత్ర చెప్పి యేసు వచ్చాడు లోకానికి అని, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నామంటే ఖచ్చితంగా యేసు వచ్చాడు. ఎవరో కథను అన్నారు, యేసుప్రభు పుట్టారని డేట్ చూపించండి. యేసుప్రభు పుట్టలేదని నువ్వు డేట్ చూపించు నాకు. యేసుప్రభు పుట్టలేదు అన్నావా? నీ క్యాలెండర్ తప్పే, నీ డేట్ ఆఫ్ బర్త్ తప్పే, నీ డాక్యుమెంట్స్ తప్పే, ఈ రోజు ప్రపంచంలో నడిచేది మొత్తం తప్పే, మొత్తం అతను విఫలమైపోతుంది. యేసుప్రభు వారు
BCAD అనగా క్రీస్తుకు పొలము క్రీస్తు శకానికి మధ్యలో నిలబడినాడు యేసు ప్రభువు. చెప్పడం స్తోత్రం చేద్దాం. ఒకవేళ మధ్యలో నుండి యేసు ప్రభువు తీసేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ డేటు కూడా విలువ లేకుండా పోతుంది. గ్రిగోరియన్ క్యాలెండర్ దీన్ని ఆధారం చేసుకుని చేశారు. యేసు ప్రభువు జన్మించినటువంటి ఆ దినము నుండి 8వ రోజున యేసు ప్రభువుకి సున్నతి చేస్తారు. యూదుల ఆచార ప్రకారంగా పుట్టిన మగ కుమారుడికి మగ శిశువుకి 8వ రోజున ఆ సున్నతి చేస్తారు. ఆ చర్మమును పై భాగం నుండి చర్మాన్ని తీసేస్తారు. ఒకవేళ 3వ రోజు చేస్తే రక్తం ఆకుండా ప్రవహిస్తుంది. 4వ రోజు చేస్తే రక్తం ప్రవహించి బ్లీడింగ్ అయిపోయి చనిపోతాడు వీడు. కాబట్టి చాలా ప్రమాదం. 8వ రోజు మాత్రమే వారు చేస్తారు. కరెక్ట్ 25 తారీఖు యేసు ప్రభువు జన్మిస్తే 8వ రోజు లెక్క పెడుతుంటే జనవరి 1 ప్రపంచం అంతటా ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని దేశ ప్రజలు, అన్ని ప్రాంత ప్రజలు, అన్ని రకాల మనుషులు, ఆకాశంలో అంతరిక్షంలో పనిచేస్తున్న సైంటిస్టులు, భూగర్భాగంలో పనిచేస్తున్న వారు, భూగర్భంలో పనిచేస్తున్న గనుల్లో పనిచేసిన వారు అందరూ చేసుకునే ఒకే ఒక పండుగ పండుగ పేరు ఏంటి చెప్పండి? పొంగల్. ఒకే ఒక పండుగ ప్రపంచం అంతా చేసుకుంటారు. ఆ పండుగ పేరేంటి? ప్రపంచం అంతటా కూడా అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని ప్రాంతాల్లో మాట్లాడే అన్ని ప్రాంత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చేసుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్. చెప్పడం క్రిస్మస్ ఒక దగ్గర కాదు, అన్ని చోట్ల, మన దేశమే కాదు, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అంతరిక్షంలో ఉన్న సైంటిస్టులు కూడా ఏమిటి యేసు క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఇంత గొప్ప ఆనందం అంటే దేవుని బిడ్డలారా, ఇది సర్వ మానవాళికి ఆయన శాపము నుండి పాపము నుండి నరక యాత్ర నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి మన రక్షకుడిగా జన్మించినందుకు దేవుని గట్టిగా ఏం చెప్పాలో గట్టిగా కేక వేసి ఆ క్రీస్తు ప్రభువు జన్మించడం శాపానికి విరుగుడు. పాలు విరగాలంటే పెరిగి వేస్తాయి, నీ పాపం విరగాలంటే నీలో యేసు రక్తాన్ని వేయాలి. దేవుని స్తోత్రం కలుగుదాక. నీ శాపం విరుగుడు కొరకు నువ్వు ఎక్కడికి పోయినా శాపాలు పో, ఎక్కడికి వెళ్ళి నీ చెడిపోదు. చెడిపోవాలన్నా శాపం పోవాలన్నా నువ్వు ఎన్ని చేసినా పో, ఏం చేసుకున్నా పో. కాబట్టి పాపానికి విరుగుడు యేసు రక్తము, శాపానికి విరుగుడు యేసు రక్తము. ఈ లోకంలో పరిశాసన శక్తులను జయించాలంటే అది యేసు రక్తం ముందు మాత్రమే అవుతుంది. ఇది ఉచితంగా ప్రభు నీకు నాకు దయచేశాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నా క్రిస్మస్ చేసుకోకండి ఆయన, నేను త్వరగా వస్తున్నాను, వ్యవహారడే రాబోతున్నాను, దాన్ని చూడండి, రాకడకు సిద్ధపడమన్నాడు. ఇద్దరు తిరగట్ర ఎగిపోతుంటారు, ఒక స్త్రీ ఎత్తబడితే ఒక స్త్రీ విడబడుతుంది, ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు, సిద్ధపడిన వాడు ఎత్తబడతారు, సిద్ధపడిన వాడు విడవబడతారు. చూస్తున్నాను బ్రెస్కీల్లో ఒక ఆవిడ ఎత్తబడింది, అటు ఇద్దరు కలిసే పెళ్లి రూపుతున్నారు. ఒక ఆవిడ ఏమంటుందంటే ఆమెలో ఆంతర్యమైన క్రిస్మస్ జరిగింది, ఆమె తిరిగి జన్మించిన అనుభవం, ప్రభువారం రక్షించుము నా హృదయంలో ఒక రమ్ము ఏసేనా రక్షకులను అంగీకరించింది. మరొక ఆవిడ పైన మాత్రమే క్రిస్మస్ కేక్ తినది, క్యారల్స్ లో పాటలు పార్టిసిపేట్ చేసింది, కోయర్లో పాటలు పాడింది, ఆహా కేక్ బాగుంది అనుకుంది, క్లాతింగ్ కూడా బాగా వేసుకుంది, కానీ ఆమెలో హృదయంలో మాత్రం ఆంతర్యమైన క్రిస్మస్ జరగలేదు. కాబట్టి ప్రభు ఆమెను విడిచిపెట్టాడు, హృదయంలో చోటు ఇచ్చిన ఆమెను మాత్రం కొనుక్కోడు. వినండి ఒకసారి చూడండి, ఒక ఆవిడ ఎత్తబడ్డం, ఒక ఆవిడ విడవబడ్డం. యేసునాథుడు కేవలం ఆయన స్పష్టంగా చెప్పాడు ఇలా జరుగుతుందని. ఆయన రాకుండా ఇద్దరు ఒకే మంచమే పడుకుని అక్క చేయలేదు, ఇద్దరు ఒకే మంచమే ఉంటారు, కానీ ఒక కుమార్తె యేసు క్రీస్తు హృదయంలో అంగీకరించి అంతని మన క్రిస్మస్ జరిగి క్రీస్తు ప్రభువు హృదయంలో చేర్చుకుంది. మన ఒక అమ్మాయి ఊరికే ఆ క్యారల్స్, ఆ కేకులు, ఆ క్రిస్మస్ స్టార్లు వాటి మీదే తప్ప హృదయంలో మాత్రం ఏమాత్రం చోటు ఇవ్వలేదు ఏసైకి. ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్కి ఏసై ఏంటి ఇష్టం లేదట. కాబట్టి అతను మారాకే ఇవి మారుతుంది, లేదంటే ఆమె భక్తికి ఇష్టం లేదు. అక్క చెల్లెళ్ళ ఒకే ఇంటి వారు, ఒక తల్లి గర్భంలో పుట్టిన వారు, ఒకరు ఎత్తబడితే ఒకరు విడవబడ్డారు. కారణము బాహ్య క్రిస్మస్ చేసుకున్నవాడు విడవబడ్డాడు, అంతర్యమైన క్రిస్మస్ చేసుకున్నాడు ఆమె ఎత్తబడింది. చెప్పబడి స్తోత్రం. ఇలా సిద్ధపడి బయటకు ఇంటి నుండి బయటకు వెళ్తున్నాను, రక్షింపబడిన వాడు అయితే, అంతరం నుండి క్రిస్మస్ జరిగి ఉంటే, వీరికి నేను హృదయంతో యేసు పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థించిన వాడు అయితే, ఆహా అద్భుతంగా నువ్వు ఎత్తబడతావు యేసు రాకల్లో హఠాత్తుగా. చెప్పబడుతుంది నేను స్తోత్రం. ఎస్ ఎత్తబడి నుంచి లాభంతో స్క్రీన్ చూస్తున్నాను. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, ప్రభు నాకుడు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు, అవమానుతుంది అది మహిమ స్వరూపంతో ఎత్తబడతావు. రోడ్డు మీద వెళ్తున్నా నువ్వు ఎత్తబడతావు ఈశ్వరాకులు, అది నిజమని అనుకుంటే చెప్పకుండా దేవుని స్తోత్రం. దానికంటే గొప్పగా నువ్వు చూసిన దానికంటే గొప్పగా ఆ రోడ్డు మీద నడుస్తున్నారు, సిద్ధపడ్డ వారు వెళ్ళిపోతున్నారు చూడండి, భార్య భర్తలు నడుస్తున్నారు, భర్త వెళ్ళిపోయాడు, బాగా ఎక్కడ విడిపోయింది, సండే స్కూల్కి వెళ్తున్న పిల్లలు వెళ్ళిపోయాడు,
తల్లి నిలబడ్డారు. భార్య భర్తలు ఇద్దరు కానీ భార్య వెళ్ళిపోయి మేసయ్యను హృదయం చేర్చుకున్న వారు వెళ్ళిపోయారు. తండ్రి కొడుకులో తండ్రి వెళ్ళిపోయాడు, కొడుకు వెళ్ళిపోయాడు. ఆ తోపుడు పట్టి నడిపిస్తున్న వ్యక్తి మధ్యలో శరణంగా మాయమైపోయాడు. భార్య భర్తలు ఇద్దరు రోడ్డు దాటుతున్నారు, శరణంగా భర్త వెళ్ళిపోయాడు. రోడ్డు దాటి ఆ కుమార్తె ఎత్తుపడింది. యేసు రాకడ రాబోతున్నారా? ఇప్పుడు క్రిస్మస్ గురించి చెప్పుకునే రోజులు కావు. యేసయ్య రాకడ రాబోతున్నాడు, సిద్ధపడండి, సిద్ధపడము, సిద్ధపడము అని చెప్పే రోజు. కాబట్టి నేటి సంఘము అంతర్యమైన క్రిస్మస్ ను వదిలిపెట్టి బాహ్యమైన క్రిస్మస్ జరుపుకుంటూ అన్నట్లయితే మన లోకస్తులు లోకంలోని అనేక మతాల వారి పండుగలు చేసుకుంటున్నారు. ఆ పండుగలాగి మనం కూడా పండుగ చేసుకుంటున్నావా? నో. అందుకే ఆది అపొస్తల కాలంలో ఇలాంటి పండుగలు ఏం చేసుకునేవాళ్ళు? రోజు యేసును ఆనందించారు, క్రీస్తును స్తుతించారు, దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను అందరికీ అందించారు. వాక్యం విని అనేకలు రక్షణ పొంది వ్యక్తి సంపొంది పరిశుద్ధాత్మ పొందాయి, దేవుని హత్తుకున్నారు. అద్భుతమైన సేవ అద్భుతమైన పునాది మీద కట్టుబడింది. ఈరోజు ఆ పునాది మనం కావాలి. ఇప్పుడు మొత్తం బాహ్యమైనటువంటి క్రిస్మస్ ఎంతసేపు ఎంతసేపు బయటే పైన పఠారము ఓ మీకు తెలుసు గట్టి చెప్పండి పైన పఠారము లోపల క్రీస్తు లేనప్పుడు క్రిస్మస్ చేసుకుని వెంటనే నువ్వు ఎంత పెద్ద కేక్ కట్ చేసిన ఇస్తావు. ఈరోజు ఈ మధ్య ఒక తమ్ముడు చెప్పాడు, అన్నా ఏంటో క్రిస్మస్ కేక్ తయారు చేద్దాం, గిన్నిస్ బుక్ లో ఎక్కుదామని. ఎందుకు నాయన? రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ పొడవున కేక్ నేను తయారు చేస్తాం, మా ఫ్రెండ్స్ హోటల్లో ఉన్నారు, అందరూ కలిసి వచ్చేస్తాం. ఏమైనా దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే చాలు. 3 కిలోమీటర్ల కేక్ గినక మనం తయారు చేయగలిగితే గిన్నిస్ బుక్ వాళ్ళని పిలుద్దాం, వచ్చేస్తారు, మన పేర్లు రాసేసుకుంటారు, గిన్నిస్ బుక్ రికార్డ్ అని నేను చెప్పాను. సరే బాబు, గిన్నిస్ బుక్ పిన్నిస్ బుక్ రికార్డ్ కొరకు మన సేవకు రాలేదు. మనం వచ్చింది జీవం గల దేవుని గ్రంథంలో మన పేరు వ్రాయబడ్డానికి వచ్చాం. మనకి గిన్నిస్ బుక్ రికార్డు మనకు అక్కర్లేదు. అదిగో బుక్ ఆఫ్ లైఫ్ మనకు కావాలి. అక్కడ ఎవరు పేరైతే లేదో వారు నిత్య తలకెత్తుకుంటూ మనం పడేయబడతారు. కాబట్టి గిన్నిస్ బుక్ లో పేరున్నా, పిన్నిస్ బుక్ లో పేరున్నా, లింకా బుక్ లో పేరున్నా, నువ్వు పాతాళం తప్పించుకునే కానీ పాతాళం తప్పించుకోవాలంటే యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకొని ఆ జీవంగా దేవుని రక్షకుని అంగీకరించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆ రోజు మత్తయి ప్రకటన గ్రంథం 20:15 ప్రకటన 20:15 అంటాడు, ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు రాయబడినట్టు కనబడనీయండి. అతి వాడు అగ్నిగుండంలో ప్రయబడుతుంది. మనం ఎవరు అగ్నిగుండానికి వెళ్ళదండి. ఒంగోలు వాసులారు ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ని వెళ్ళనివ్వకండి, మీ స్నేహితులు వెళ్ళనివ్వకండి, మీ తల్లిని తండ్రిని ఎవరిని వెళ్ళనివ్వకండి. ఎలాగంటే అగ్నిగుండం తప్పించేది నీవు, నేను తప్పించలేదు. తప్పించగలిగిన వాడు ఒకే ఒక్కరు యేసునాథుడు. ప్రార్థించాలని చెప్పిన మాటలు పడితే తప్పించబడతావు. చదువున్న మాట చదివి ప్రార్థన చేస్తున్నా. ఎవరి పేరైనా జీవగ్రంథం రాయబడినట్టు కనబడడం వల్ల వాడు అగ్నిగుండంలో పడవేయకూడదు. అట్టి పరిస్థితి ఎవరికి రావద్దు. పేరు కనబడాలి. ఈ మధ్య ఒక గొప్ప ఆయనకి 18 గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన డిస్టెన్స్ సెంట్రల్ జైలు పరిచారు. రికార్డ్స్ ఉన్నంత మాత్రాన్ని నువ్వు తప్పించుకోలేదు. ప్రజలు మనల్ని పొగిడినంత మాత్రం తప్పించుకోలేదు. ప్రజల ముందు ఆహా ఓహో అనిపించుకున్నంత మాత్రం తప్పించుకోలేదు. ప్రజలను మెప్పించవచ్చు, ఒప్పించవచ్చు, ప్రజలు నమ్మించవచ్చు, కానీ దేవుణ్ణి ఒప్పించడం, దేవుణ్ణి నమ్మించడం, దేవుణ్ణి నమ్మించడం వల్ల కనుకలేదా? అది యేసుక్రీస్తు ద్వారా మాత్రం మనం పొందుకోగలము. తండ్రిని దేవుడు మనం అంగీకరించాలంటే క్రీస్తు ప్రభుత్వ హృదయంలో చేర్చుకున్నప్పుడు మాత్రమే అంతర్యమైన క్రిస్మస్ మీలో ఉండాలి. సరే ఏసీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చారు, అంతర్యమైన క్రిస్మస్ జరిగింది, ఇంటికి రక్షణ వచ్చింది. లోకస్వార్థ 19:1 వచ్చిన వరకు పాపాపురాలు స్త్రీ లోపల తిరుగుతుంది. కానీ అందరి చేత చీరబడి కనబడిన కుమార్తె పరిగెత్తుకుంటూ యేసు పదాన్ని పడి కథను కాచి ప్రార్థించి ఒకరోజు పాపాలోపుకుంటూ లోకస్వార్థ 7:37 వచ్చిన వరకు ఆమె జీవితంలో నిజమైన క్రిస్మస్ వచ్చింది. ఎక్కడ లేని ఆనందం పొందింది. లోకస్ మా వ్యవహార సోత వచ్చిన వరకు మరొక స్త్రీ యేసు పదాన్ని పడి ఆమె రక్షణ పొందుకుంది. అదే సమయంలో ఒక చిన్నవాడు బాగా డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, ప్రభుత్వాడు అన్ని విడిచిపెట్టిన ఇంటికి రమ్మంటే వాడు అంటాడు నొక్క మార్చుకుని యేసు ప్రభువారి ఇద్దరు వెళ్ళిపోయాడట. వాడు బాహ్యమైన క్రిస్మస్ ప్రభుని వెంబడించాడు కానీ ప్రభుత్వం నిలబడి అనిపోయాడు. ప్రభుని వెంబడించాడు కానీ ప్రభు ఇచ్చే రక్షణ పొందలేకపోయాడు. డబ్బు కొరకు, లోకం కోసమో, లోక సంబంధమైన వాడి కొరకు పరుగులు తీసుకుంటూ పారిపోయారు. ఈ మధ్య చాలా మంది పిల్లలు ఎక్కడ నిలబడ్డా ఇంతకుముందు అని అడిగేవారు. నేను 25 సంవత్సరాల సేవ జీవితంలో ఉన్న ప్రభు తన కుప్పను బట్టి 71 దేశాన్ని తీసుకువెళ్ళాడు. సువార్త ప్రకటించడానికి అనేక ఆత్మీయమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అయితే అది నిలబడి ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు, ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ఎలాగట్టుగా ఈ మధ్య కొత్త జనరేషన్ వచ్చేసింది. రావడము పాస్టర్ గారు 1 నిమిషం ఆగబట్టి ఏమన్నా ప్రార్థన చేయమంటారు కాదు, సెల్ఫీ, నీ మొహం ఫీ ఏం చేసుకుంటారు రా సెల్ఫీ. ఇంతకుముందు వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరొస్తారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దయవు చేయడా ప్రార్థించండి అని కోరేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రావడం నిలబడ్డం సెల్ఫీ కుల్ఫీ అనుకున్నావా? ఏం చేసుకోలేదు
అర్జెంటుగా ఫేస్బుక్ అప్లోడ్ డౌన్లోడ్ అప్లోడ్ ఈ మొహం అప్లోడ్ వారి మొహం డౌన్లోడ్ వచ్చింది. పేడ జీవితంలో పేడ మొహం తప్పేం వస్తుంది? ఇప్పటివరకు ఎన్ని ముఖాలు అప్లోడ్ చేస్తే ఏం తెచ్చుకున్నావు, ఏం సంపాదించావు? ఎన్ని ముఖాలు అప్లోడ్ చేస్తే ఎన్ని ముఖాలు డౌన్లోడ్ చేశావు? ఫేస్బుక్ ఇచ్చిన విలువ ఏసేకిస్తున్నావా? ఆ సెల్ ఫోన్కి ఇచ్చిన విలువ ఏసేకిస్తున్నావా? సమయం అంతా ఎవరు తినేస్తున్నారు? ఆ గడియారాన్ని ఆ ఫేస్బుక్ తినేస్తుంది. ఫేస్బుక్ వాడడం తప్పు కాదు, అది వ్యాపారానికో ఉద్యోగానికో దేనికో దానికి వాడి సంపాదించి అమ్మకి నాన్నకి కుటుంబానికి సంఘానికి సాయం చేసేవాడిగా మారితే ఓకే, కానీ ఏ పని పాట లేకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ ఎక్కడున్న వాళ్ళకి హాయ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు? ఈ మధ్య దొంగలు పడ్డానట ఒకరింట్లో, పోలీసులు అడిగారు అసలు ఈ దొంగలారు మీరు ఎలా పడ్డారు? ఎందుకంటే ఆ ఇంట్లో వాడు పిక్నిక్ వెళ్తున్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిన వెంటనే దొంగలు పడ్డారు, మళ్ళా తిరిగి హాఫ్ అన్ అవర్ నుండి ఇంట్లోకి వస్తారని చెప్పినప్పుడు మళ్ళీ ఖాళీ చేశారు. ఉదయం 9:00 వెళ్ళిపోతే పిక్నిక్కి 10 గంటలు పడ్డారు, సాయంత్రం 5:30 ఇంటికి వస్తారని తెలియగారు 5 గంటలు ఖాళీ చేసి వెళ్ళారు. దొంగతనం అంతా చేశాక ఆ యొక్క ఇంటిలో ఆమ్లెట్ చేసుకుంటున్నారు, ఫ్రిజ్లో ఉన్న వాళ్ళు తీసుకొని బాగా కాల్చుకొని కావాల్సిన ఆకలి తిరుగుతున్నారు. ఒకరు టీవీ చూశాడు, ఒకరు తిన్నాడు, ఒకరు మొత్తం వెతుకున్నాడు. వాళ్ళు ఇంకా హాఫ్ అన్ అవర్లో రిటర్న్ వస్తారన్నప్పుడు ఖాళీ చేస్తే పోలీసులు ఆశ్చర్యం అనిపించింది. ఎవరు దొంగలు పడుతూ 2 గంటలు వెళ్ళిపోతారు? మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్కి మీరు ఎలా పడ్డారు? వాళ్ళు వెళ్ళారని మీకు ఎలా తెలుస్తుంది? మళ్ళీ హాఫ్ అన్ అవర్లో వస్తారని తెలియగానే ఎలా ఖాళీ చేశారు? ఉదయం 9:00 నుండి 5 వరకు ఎలా మీరు ఆ ఇంట్లో ఉన్నారంటే, సార్ ఏం లేదు సార్, ఫేస్బుక్లో వాడికి నేను కూడా ఫ్రెండ్నే, వాడు పోస్ట్ పెట్టాడంట, నేను పిక్నిక్ వెళ్తున్నా, రావే రావే రావే, భార్యని పిల్లలందరూ పెట్టి పిక్నిక్ వెళ్తున్నా అని పెట్టాడంట. అప్పుడు ఇటు చూసాడు ఆయన పిక్నిక్ వెళ్తున్నాడు, వెళ్ళంటే వీడు ఇంకో పిక్నిక్ వచ్చాడంట, వాళ్ళు ఆ పిక్నిక్ వీడి పిక్నిక్, వాళ్ళు అయినా వాళ్ళు వస్తారు నీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు పిక్నిక్ నుండి గార్డెన్ నుండి బయలుదేరేటప్పుడు పిల్లలందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పిక్నిక్ నుండి ఇంటికి వెళ్తున్నావు అని మరో ఫోటో అప్లోడ్ చేశాడు. సో ఈ ఫేస్బుక్ పిచ్చోడికి ఇల్లంతా గుల్లైపోయింది. దేవుడి బిడ్డ, వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మీడియాకి బానిస కాకు, అవి నీ చేతుల్లో ఉండాలి, వాటి చేతుల్లో నువ్వు ఉండకూడదు, నీ సెల్ ఫోన్ చేతుల్లో నువ్వు వెళ్ళకూడదు. అది ఒక సెల్ గా నిన్ను సెల్ బంధించినట్టుగా మారదు, నేను దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకప్పుడు ఏసయ్య సిలువ కొట్టబడింది, మన పాపాలను విడిపించడానికి, శాపాలను విడిపించడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు వాడి సెల్ ఫోన్ కి సిలువ వేసేసుకున్నారు. దేవునికి ఇష్టమైన బతుకుదాం, దేవునికి ఇష్టమైన క్రిస్మస్ మీ గుండెల్లో జరగాలనుకున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి గురించి ముగిస్తాను. యేసు ప్రభువారి రాత్రి నేను చెప్తున్నప్పుడు నా పుట్టుక గురించే ఎక్కువ మాట్లాడద్దు, ఆల్రెడీ తెలుసు ప్రపంచానికి నా పుట్టుకు అని చెప్పి నేను త్వరగా రానై ఉన్నాను, సిద్ధపడమని చెప్పున్నాడు. ఆయన రాకడలో సిద్ధపడిన ఆత్మలన్నీ కూడా మహిమాన్నతమైనటువంటి దేవుని ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలోకి వెళ్ళబోతున్నాయని వాక్యం సెలవిస్తుంది. ఆ వెళ్ళేవారిలో నీవు నీ కుటుంబం కూడా ఉండాలంటే గట్టిగా కేక వేసుకోవడం స్తోత్రం చెప్తాను.
కోల్పోయిన కారణం ఏంటంటే మేము ఆంతర్యమైన క్రిస్మస్ చేసుకోలేదు కానీ బాహ్యమైన క్రిస్మస్ కనుక విడవబడ్డారు. ఇందులో ఒకటి ఏడుస్తున్నాడు, యేసు ప్రభువా అయ్యా మా నాన్న వెళ్ళిపోయాడు, మా అమ్మ వెళ్ళిపోయింది, నా పాపం క్షమించదుకోండి. ఈ పాప కూడా ఏడుస్తుంది, వాడు మోకరించి ఏడుస్తున్నప్పుడు వానితో పాపంలో తిరిగిన అమ్మాయి వచ్చి ఏంటి డార్లింగ్ ఏడుస్తున్నాడు సచిన ఉండ, నీ వల్లే కదా నేను వెళ్లకుండా ఆగిపోయాను, నీ వల్ల నేను వెళ్లకుండా ఆగిపోయాను అని చెప్పి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అంటే వివాహం కాకముందు అపవిత్ర జీవితం జీవించుతున్నాడు. దేవుడు వివాహం చేసుకోవాలంటే భార్య భర్తలు కలిసి వివాహం చేసుకోండి, అంటే ఇద్దరు కలిసి పెద్దలతో మాట్లాడి సేవకులతో మాట్లాడి పరిశుద్ధ వివాహం జరిగించమన్నాడు. అందుకే కదా మన వివాహాల్లో అమ్మాయిని వేసుకొని వస్తారు, ఏంటది పెళ్లి కుమార్తె నేను వేసుకొని వస్తుంది, ఆమె పేరేంటి మొట్టమొదటిగా వేసుకున్న ఆవిడ పేరు రిబక్క. ఇసాకును చూడగానే కాబోయే మొత్తం చెప్పగానే వెంటనే దిగింది, వెంటనే ముఖం మీద వేలు వేసుకుంది. ఆమె ఎంతో సౌమ్యంగా నడుచుకుంటూ వచ్చింది. దాన్ని చూసి ప్రతి క్రైస్తవ పెళ్లిలో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి కుమార్తెలు వేలు వేసుకుని నేర్చుకున్నారు. అడుగు అడుగు వేస్తూ కింద చూస్తూ నడుస్తూ వస్తారు పెళ్లి కుమార్తెలు. ఈ మధ్య ఒక పెళ్లి కుమార్తెను చూసాం, గొడలగోపులకు అందం చూస్తుంది, పెళ్లి కొడుకు భయపడిపోయి మీద పిలిచారు, పెళ్లి కొడుకేం పెళ్లి కూతురు అయిపోయాడు, పెళ్లి కూతురే పెళ్లి కొడుకు అయిపోయింది. అక్కడ వాయిద్యాలు వాయిస్తుంది చూస్తుంది, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తుంది, మధ్యలో సెల్ ఫోన్ తీసుకొని తన ఫోటో తానే తీసేసుకుంటుంది. వీడికి సౌండ్ లేదు, ఎవరు పక్కన కూర్చున్నాడు. మరొకడు పారిపోయాడు, పెళ్లి సంబంధాలు ఇద్దరు మాట్లాడుకుంటామా, పెద్దలు మేము మాట్లాడుకున్నాం, మీ ఇద్దరు కదా కలిసి ఉండబోతున్న వారు, మీ ఇద్దరు మనసులో ఒకటి అయితే కదా పెళ్లి చేస్తాము, కాబట్టి మాట్లాడుకుండా పెళ్లి చూపుల్లో మాట్లాడుకోమంటే అమ్మాయి లోపల రాగానే అబ్బాయి వేడికి పారిపోయాడు. వాళ్ళ నాన్నకు అవమానం వచ్చి ఏమిట్రా పెళ్లి కూతురు చూడగానే పారిపోయావు, నువ్వు మగాడు కాదనుకుంటావు, అసలు ఏమొచ్చింది నీకు నాకు అవమానం తీసుకొచ్చావంటే నాన్న ఇంటికి నాకు చెప్తానంటే ఏంటి జరిగింది చెప్పు కన్నా అంటే నాన్న ఆ అమ్మాయిని లోపలికి పంపించే నా పంపించావు మాట్లాడుకుంటానండి, ఏం చదివావు ఎంత చదివావు ఏం చేయాలనుకుంటాను అడగొచ్చు కదా, అడగడానికి ఎక్కడిచ్చింది నాన్న టైము, మరి ఏం చెప్పింది లోపల రాగా నడువు పెంచేసి ఎరా ఏం చదివావు అని అడిగిందట, ఎరా ఏం చదివావు అని అడిగితే నేను ఏం నేను చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడే ఏరాది తర్వాత లోపల కూడా పెట్టుకున్నా పెట్టుకుంటుంది నేను పారిపోయాను భక్తి హీనంలో చిన్న చూపలేదు. అంతరిలో క్రైస్తవ్యమైనది క్రిస్మస్ జరిగితే మన జీవితం మార్పు వస్తుంది. వాళ్ళు నాన్న ఇస్తున్నాడు బైబుల్, అమ్మాయి అంటే ముద్దంటు నాకు అక్కర్ల భయం లేదు, నాకు ప్రార్థన వద్దు, నాకు బైబుల్ వద్దు, ఏం కావాలి మరి క్రిస్మస్ కేకులు కావాలి, క్రిస్మస్ క్యారల్స్ కావాలి, క్రిస్మస్ క్వైర్ పాటలు కావాలి, వాక్యం వద్దు, వాక్యం చదవని నీవు ఏం క్రిస్మస్ చేస్తున్నావు, ప్రార్థన చేయని నువ్వు ఏం క్రిస్మస్ చేస్తున్నావు, ఆ క్రిస్మస్ లో అర్థమే ఉండదు. యేసు లేని క్రిస్మస్ అది అర్థం లేని క్రిస్మస్ పిల్లల కుమార్తె బైబిల్ చూసేసి వెళ్ళిపోతుంది. ఒకరోజు యేసు అక్కడ వచ్చినప్పుడు అనేక మంది గుడ్డలు బతుకుని ఏడుస్తారట, అయ్యో మేము మా జీవితాలను పోగొట్టుకున్నామే, మా అక్క వెళ్ళిపోయింది, మా చెల్లి వెళ్ళిపోయింది, మా అమ్మ వెళ్ళిపోయింది, పర్లోక రాజ్యానికి నేను విడవబడ్డాను కదా, ఎంత మంచి అవకాశాన్ని కోల్పోయాను, కన్నీళ్లు కరుస్తున్నాను, ప్రపంచం అంతా కన్నీరు పరిమితం, కన్నీరు పరిమితం ఏంటంటే కన్నీళ్లతో ఏడ్చడం కదా పోతుందని చెప్పచ్చు. అంటే ఆ రోజు నాకు ముందే కన్నీళ్లు పరిమితం అవ్వక ముందే మరణించుకోవాలి, పశ్చాత్తాపడదు, ఈ గుండెలో కలిసి వచ్చి సునామీలు ఇంకా పెరుగుతాయి తప్ప తరగదు, భూకంపాలు పెరుగుతాయి తప్ప తరగదు, అగ్నిపర్వతాలు పెరుగుతాయి తప్ప ఇంకా తరగదు, తరగవు, అవి పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వరగలు వచ్చి పడతాయి అన్నారు. ఒక్కొక్కటి 50 మడుగులు బరువు అంటే సిమెంట్ బస్తాంత బరువైన పిడుగులు వచ్చి పడతాయి. ఎక్కడ తప్పించుకుంటావు చెప్పు, దానికి మారు నుంచి పొందుతాం. ఆ రాకడ దినాల్లో అనేక మంది టై బూటు కోటు సూటున్నా పారిపోతారు జనం, పారిపోయిన లెక్కలో మనం ఉండదు. ఎత్తబడే వాళ్ళ లెక్కలో ఉందామా, పారిపోయే వాళ్ళ లెక్కలో ఉందామా, ఎత్తబడే వాళ్ళ లెక్కలో ఉండాలంటే నీకు గుండెల్లో క్రిస్మస్ జరగాలి, క్రీస్తును ఆరాధించే వ్యక్తిగా మారాలి. క్రీస్తుని గుండెల్లో అంటే అది వాక్యానికి లోబడినప్పుడు అది ఎంతో ఆనందకరమైందండి. ఈ రాత్రి చేయొచ్చు, ఈ కొద్ది క్షణాల ప్రార్థనలో పరిశుద్ధాత్మను కార్యం చేస్తాడు ఆయన, క్షణంలో కార్యం చేయగలరు. చిన్నల్లో పెద్దల్లో ఎంతో మంది కన్నీళ్లు కాచి ప్రార్థన చేయడం నేను చూశాను. కలెక్టర్ గారు కొంచెం మధ్యాహ్నం చెప్పాడు, ఆయన గుండె బాదుకుని ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి గన్మెన్స్ వచ్చి మా కలెక్టర్ గారు మీరు ఏమైనా అన్నారా అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఏడుస్తున్నాడు, ప్రభువా నా హృదయంలోకి రమ్మ, నా పాపాలు క్షమించిన ఆయన, తెలుసు తెలియకు చాలా పాపాలు చేసేందుకు దూరం అయిపోయారు ప్రభువా, గుండె బాదుకుని ఏడుస్తున్నాడు. ఏదో శక్తి గెలిగి నిప్పట్టుకుంటే ఎలా కేకలేస్తారో అలా కేకలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు వాక్యం ఇది, ఆయన గన్మెన్స్ ఆశ్చర్యపోయారు, బయట ఉన్న వారు పరిగెత్తుకుని లోపలికి వచ్చారు. ఆయన బయట ప్రార్థన చేస్తూ ఉండగా ఒక భార్య చెప్తుంది, డిస్టర్బ్ చేయగలను ఆయనని ప్రార్థన చేయని ఉండాలి, నేను ఇలా మారుతారని నా భర్త కొరకు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేశాను, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, మీరు డిస్టర్బ్ చేయకండి ఆయన పాస్టర్ గారు కానీ మేము ఏమీ లేదు
అది కింద పడి కొట్టుకొని చాలాసే ప్రార్థన చేశాడు. అయిపోయిన తర్వాత ఫస్ట్ కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఫస్ట్ గా నాకు తెలుసు ఎక్కడ లేని ఆనందంగా ఉండండి, ఎక్కడ లేని ఆనందంగా నాకు యేసు కావాలి, యేసు ఉంటే చాలు, నా పాత బతుకు నాకు వద్దు సార్, ఆ పాత రోత జీవితం నాకు వద్దండి, నేను దేవుని కొన్ని జీవిస్తానండి అని ఒక కలెక్టర్ బహిరంగంగా అందరి ముందు తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది బ్రదర్ అంటే ఆ వాక్యం అంటున్నప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను బాహ్యమైన క్రిస్మస్ కాదు ఆంతర్యమైన క్రిస్మస్ నాలో జరిగిందా లేదని ప్రశ్నించుకున్నాను పాస్టర్ గారు. అంటే దేవుని ఆత్మ నన్ను తాకడం ప్రారంభించండి, నా చేతులు కాళ్ళు వణుకొచ్చేసే ఆ ప్రార్థన చేసుకున్నగానే నాకు తెలియని ప్రార్థన గొప్ప ప్రార్థన నోటి వచ్చింది. అటువంటి ఆంతర్యమైన క్రిస్మస్ జరిగినట్టు ఈ కలెక్టర్ గారు మంచి ఆత్మీయుడిగా మార్చబడ్డారు. ఇంతకుముందు ఇంటి వాళ్ళకి తెలియకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి చేరాని పనులు చేసుకుని వచ్చేవాడట. అటువంటివన్నీ కూడా విడిచిపెట్టి ఆత్మీయమైన మంచి భక్తులుగా మారండి అని ఇంటి వారు సాక్ష్యం ఇస్తున్నారు, భార్య పిల్లలు సాక్ష్యం ఇస్తున్నారు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి పాస్టర్లు, నేను దైవజనుడా ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను, ఎంతసేపు డబ్బు ఖర్చు పెట్టి బాహ్యమైన క్రిస్మస్ చేసేవాడిని, కానీ ఆంతర్యమైన క్రిస్మస్ చాలా గొప్పది. ఎస్ పిల్లగా ప్రార్థన చేసుకున్నాను, నా జీవితంలో పడిన ఒక పైలట్ అవ్వాలని వెళ్తుండగా ఆ ప్రభు ఆంతర్యమైన క్రిస్మస్ అనుభవం నాకు ఇచ్చాడు. ఆ రోజు నా గుండెను దేవుడు పట్టుకున్నాడు, నా మనసు మార్చబడింది, నా హృదయం మార్చబడింది. పైలట్ కంటే దేవుని మాటకు లోబడ్డమే ఆశీర్వాదం అని చెప్పి దేవుని మాటకు లోబడ్డాను. చెప్పడానికి చాలా సమయం ఉంటుంది కనుక నా సమయం లేదు కనుక మరొకసారి సమయం ఉంటుంది నేను చెప్తాను. నా బుక్స్ మీరు రాసి తీసుకోవచ్చు, మీరు అడిగి తీసుకోవచ్చు స్టాల్ దగ్గర 91 పుస్తకాలు కొనుక్కుంటే అందులో ఏదో మీ దగ్గర అవసరమైన బుక్ మీరు తీసుకోవచ్చు. దేవుని ఆత్మ ఎలా కార్యం చేస్తుందో రాశాను, అద్భుతమైన కార్యం చేస్తారు దేవుడు. ఒక్క రోజు ఒక క్షణం చాలండి యేసుకు వారికి పరిశుద్ధాత్మకి నీ హృదయం చోటిస్తే ప్రభు అన్న హృదయంలోకి రమ్మన్న వారికి చేతులు తగ్గిస్తుంది. ఆంతర్యమైన క్రిస్మస్ మన జీవితంలో ఉండాలి. ఎస్, మనం ఎవరు ఆ నరకానికి గుండానికి వెళ్ళకూడదని యేసుగా రక్తం దాచి ప్రారంభించాడు. అది ఒక్కసారి నేను కళ్ళ ముందు చూపించి ప్రార్థన చేస్తాను. ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా 41 వాసులు కానీ గ్రామస్తులు కానీ దూర ప్రాంతాలకు వచ్చిన వారు కానీ ఈ రాత్రి సభలో పాల్గొనే వారు కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెద్దలు ఎవరు ఏ ఒక్కరు ఈ పక్కన ఆ పక్కన వినపడుతున్న ఈ యొక్క స్వరాన్ని వింటున్న ఇళ్లలో ఉన్నవారు కూడా ఈ ఒక్కరు నరకానికి గుండానికి వెళ్ళొద్దండి, పాతాళానికి గుండానికి వెళ్ళొద్దు. నామకాంత క్రైస్తవులు అంటే క్రీస్తు లేకుండానే బయటకు మాత్రమే బాహ్యమైన క్రిస్మస్ అందరూ ఏదో ఒక పండగ చేసుకుంటారు, ఏదో ఒక మతం వాళ్ళని ఇది కూడా క్రైస్తవ మతంలో ఒక పండగ చేసుకుంటూ ఉంటే అది ఒకటి తప్పించుకోలేదు, అది తప్పించుకోలేదు. అట్టి స్థితి మనకు వద్దండి, అలాంటి స్థితి మనకు వద్దు. మన మార్గం మన హృదయం నిర్వహిత ఈ రాత్రి ఉందో ఒక్కరు ఒక్కరి హృదయంలో ప్రభావ మేము అందరూ వస్తే చాలు అని మనపెట్టిన ఈరోజు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు ధన్యవాదంగా మారుతుంది. నీ జీవితం ధన్యంగా మారాలని నేను ఆశపడుతున్నాను. నా తప్పటి నుంచి సీరియస్గా ఆంతర్యమైన క్రిస్మస్ నాకు కలవద్దు. ఆ నరకంలో నన్ను నేను కానీ నా కుటుంబం కానీ నా బంధువులు కానీ ఎవరు వెళ్ళదు నరకం పంపించుకోవాలి. నీ చిత్తం నేను చేయాలి, నా హృదయంలో ఏసయ్య ఆరాధించే విధంగా ఈ క్రిస్మస్ రోజు నేను మారిపోతున్నాను చేతుల్లోకి వెళ్తుంది. అది జరిగితే స్వస్థతలు ఈజీ, అది జరిగిందంటే అద్భుతాలు స్వస్థమవుతాయి. ఉద్యోగమా వ్యాపారమా అది నీ కుటుంబంలో వారు ఏదైనా జరుగుతుంది. అయితే నీ హృదయాన్ని ఏసీ చేసే నా గుండెల్లో యేసు నీవు చెప్పిన వాక్య నాకు నిలబడాలి. మీ బైబిల్ బ్యాంక్ తీసుకున్నాను, మీ బైబిల్ బ్యాంక్ తీసుకున్నాను, తీసుకున్నవారు చెప్పులు వేసేసుకోండి, చెప్పులు వేసుకోండి. బాహ్యంగా చెప్పులు వేసుకున్నవారు షూ వేసుకున్నవారు నశించుకుని దేవుడు నేను ప్రేమిస్తున్నాను. చెప్పులు వేసేసుకో, ప్రార్థన చేయబోతున్నాను. చంటి పిల్లలున్న తల్లులు తప్ప, చంటి పిల్లలున్న తల్లిదండ్రులు తప్ప మిగిలిన వారందరూ కూడా అడుగు ముందుకు వేసి ఏసయ్య నాలో ఆంతర్యమైన క్రిస్మస్ జరగాలి, ఆ స్పిరిచువల్ క్రిస్మస్ నా జీవితంలో ఉండాలి ప్రభు ప్రతిరోజు అన్న మనసు. ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వాళ్ళకి నిలుపుకోవద్దు, నడిచి ముందుకు ఆ స్టేజ్ వద్దకు వచ్చేద్దాం. నా కోసం అవుతుంది, ఇక్కడ సేవల కోసం అది ఏ సేవ చూస్తున్నా ఏసయ్య నీతో నేను నడవా, నీతో నేను నా జీవితం ఎక్కడికి వెళ్ళినా నేను ఏ పని చేసుకున్నా నాతో ఏసీ ఉన్నా రహస్యంగా సీక్రెట్ ఇళ్లలో పిలవడం రోడ్డు మీద అనేక
చేసే ఆ జక్రియ యేసును కలిసిన నడి రోడ్డు మీద ఆ గర్భసంచిలో బాధతో వేడుస్తున్నటువంటి ఆ సహోదరి గర్భసవ రోగంతో బాధపడుతున్నామే నడి రోడ్డు మీద యేసుని కలిసి ఏడ్చి ప్రార్థించింది అద్భుతం పొందుకుంది. ఆయన ప్రజల ముందే ఆయన అందరూ చూస్తుండగానే ప్రార్థించే కుమారులు కుమార్తెలు కావాలని సిగ్గుపడే వారు కాదు, ధైర్యంగా నాకు యేసు కావాలని యేసు నీవు నాకు కావాలి, నా జీవితంలో నీవిచ్చే క్రిస్మస్ ఆనందం నాకు కావాలి ప్రభు, నేను పనిచేసే కేక ఆనందం కాదు యేసయ్య ఇచ్చే క్రిస్మస్ ఆనందం నాకు కావాలి అని ముందుకు వచ్చేసాయి. ఆ చేతులు కూడా ఎక్కి ఆ సోఫా వెనక్కి తోసేసే తమ్ముళ్ళు వాలంటీర్స్ లెట్స్ ప్రే. దట్ ఇస్ ద రియల్ క్రిస్మస్. మనం కట్ చేసుకున్న కేకు మనం అనుకున్నటువంటి పాత్రలు మనం అనుకున్న కార్యక్రమాలు అవి మన ఆనందమే, కానీ దేవుడు నీకు ఇచ్చేది జీవితాంతం ఉండబోతుంది. నీ సన్నిధిలోనే నేను ఆనందిస్తాను ప్రభు, నీవే నా సర్వము యేసయ్యా జీవిస్తాను. అలా కళ్ళు మూసుకుని ఈ మాట నాతో గట్టిగా చెప్పాను, పాడుతున్నప్పుడు నాతో కూడా కలిసి పడు. ఎన్నో సంవత్సరాలుగా కలవని దేవుని సన్నిధి నీ హృదయంలో ఒక దిగి వస్తుందిగా వచ్చినటువంటి కన్నీటి బాష్పము రానివ్వు, ఆ ప్రార్థన రానివ్వు, ఆ కన్నీరు రానివ్వు. పరిశుద్ధాత్మ నీ జీవితంలో నూతన కార్యం జరిగించబోతున్నాడు. ఇది బాధపడుతున్నావు అని అనుకోవద్దు. ప్రార్థనలో కన్నీళ్లు అది దైవ చిత్తానుసరమైన దుఃఖము. పురుషులకు సంబంధించిన రోగమైనా, పెద్ద వయసు వల్ల వచ్చిన రోగమైనా, ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చిన రోగమా, అలాగే మూలుగలో ఉన్న వ్యాధి రోగాలు, అన్ని రకాల అవయవాలు దాగిన వ్యాధి రోగాలు, కిడ్నీ స్టోన్స్ విడిచిపోయేసిన విడుదల వచ్చునుగాక, స్వస్థత మీకు కలుగునుగాక, తల నుండి అరికాల వరకు ఆ స్వస్థత ప్రభు ఆత్మ మీకు దయచేయునుగాక. వెలుగు కమ్మని పలకగాని వెలుగు కలిగించిన దేవుడు క్షణంలో కార్యం చెంది
ఆ ఎక్స్ట్రా గ్రోత్ ఆ గడ్డలు కరిగిపోను గాక. మీ శరీరమునకు మీ ఆత్మకు మీ మనసుకు విశ్రాంతి సమాధానము క్రీస్తు యేసు నామములో మీ సొంతమవును గాక. ఆ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం కానీ గర్భసంచుల సమస్య కానీ, పిల్లలు లేరు, వివాహమైన పిల్లలు లేని వారు గర్భసంచి చేయబెట్టండి. యేసు నామలో ఆ శాపం పాపం కొట్టివేయబడి ఆ దోషం తొలగిపోయి భార్య భర్తలు ఇద్దరు యొక్క శరీరాలు స్వస్థపడి వారికి సంతానము కలుగును గాక. గర్భం ఫలించి వారు వచ్చే సంవత్సరం ఎదుటికి దేవుని చిత్తం అయితే తప్పక వారు బిడ్డలతో సాక్ష్యం వచ్చుదురు గాక. వివాహం కాని బిడ్డలు వివాహాలు ఘనంగా జరుగుదురు గాక. ఈమె రాకపోకలో దేవదూతలు మనందరికీ తోడే ఉండి నడిపించుదురు గాక. దయచేసి మీరు 10 నిమిషాల కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే క్యారెట్స్ ఉన్నాయి, ఈ రెండు కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం కార్యక్రమంలో ముందుకు సాగి వెళ్ళిపోదాం. సమయంలో దయచేసి మనకు ప్రత్యేకమైనటువంటి దయచేసి మీరు వెళ్ళి మీ మీ స్థలాల్లో అందుబాటులో ఉన్నాయి. మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి చక్కని బుక్స్, అలాగే దైవజన రచించి పాడిన పాటల సిడీలు ప్రార్థన
ఒరే తమ్ముడు. ఏంటన్నయ్యా? ఇవాళ క్రిస్మస్ అంట సందడి చేద్దామా? వావ్ సూపర్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాం యేసు క్రీస్తు నామములో ఆమేన్. న్యూ ఇయర్ క్యాలెండర్స్ కూడా మనకు లభిస్తున్నాయండి. మీరు వెళ్తున్నప్పుడు 1, 2, 5, 10 మీరు తప్పక తీసుకోండి. మరి 50 రూపాయలు ఖరీదైనటువంటి చక్కని వాగ్దానంతో కూడినటువంటి అందరు కూడా మన ఒంగోలు పట్టణంలో మనందరికీ కూడా ఎంతో ప్రిన్సిపల్ మినిస్ట్రీస్ క్రిస్మస్ వేడుకలో వారు కూడా పాల్గొనడం మనందరికీ కూడా సంతోషకరం. ఈ యొక్క పీస్ గాస్పుల్ క్రిస్మస్ వేడుకలో 2018 కూడా కలిసి ఈ రీతిగా క్రిస్మస్ వేడుకను జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ సమయంలో శాంసన్ గారు, పీస్ గాస్పుల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు శాంసన్ గారు, అలాగే వారి యొక్క కుమారులు విజన్ సన్వే శ్రీ హట్సన్ గారు, అలాగే మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మరి కేక్ని కట్ చేస్తూ ఉంటుండగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదామండి. 2018 ఈ యొక్క క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ పీస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను కేక్ కట్ చేస్తూ ఇటువంటి క్రిస్మస్ వేడుకలో ఒంగోలు పట్టణ మంది సుఖ సంతోషాలతో ఆ దేవుని యొక్క దైవ దీవెనలతో ఉండాలని క్రిస్మస్ వేడుకలో మనతో పాటు పాలుభాగస్తులైనటువంటి మన యొక్క ప్రీతమ ఎమ్మెల్యే గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవుని యొక్క దీవెనలు మన ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పీస్ గాస్పుల్ మినిస్ట్రీస్ తరపున వారికి ప్రేమపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వారు
ఈ సమయంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ సమయంలో మనందరినీ కూడా క్రైస్తవ సోదరులను ఉద్దేశించి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఒక రెండు గ్రీటింగ్స్ మాటలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. క్రిస్మస్ వేడుకలో మనతో పాటు పాలుభాగస్తులైనటువంటి మన యొక్క ప్రియతమ ఎమ్మెల్యే గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవుని యొక్క దీవెనలు మన ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పీస్ గాస్పుల్ మినిస్ట్రీస్ తరపున వారికి ప్రేమపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వారు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ సమయంలో మనందరినీ కూడా క్రైస్తవ సోదరులను ఉద్దేశించి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఒక రెండు గ్రీటింగ్స్ మాటలు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మీ మధ్యలోకి నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. నాకు వేరే ఇది సెమీ క్రిస్మస్లోనే ఇంకొక ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పోయి వచ్చేలాపలకి ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది. మామూలుగా నేనైతే 9 గంటలకే నేను ఫోన్ చేశాను, 8 గంటలకు రావాలి ఏందని చెప్తే 10:30కి రమ్మని చెప్పాను. ఈలోపు అక్కడ వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తే అటు పోయి వచ్చేలాపల లేట్ అయింది. ఏదైనా కూడా మీ అందరినీ కలుసుకోవటం, మీ అందరినీ చూడటం చాలా సంతోషం. క్రిస్మస్ సందర్భంగా మీ కుటుంబాల్లో అందరూ సంతోషంగా ఉండాలి. మీరు చేసే పనుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుని కూడా నేను కూడా కోరుకుంటూ ఇంకా ఎక్కువసేపు మనం కూడా రాజకీయం మాట్లాడే డయాస్ కాదు కాబట్టి మీ అందరికి కూడా మంచి మనసు ఆయుస్సునాథు ఇవ్వాలని మనసుకు కోరుకుంటూ మీ అందరు కూడా వచ్చిన పాస్టర్స్కి పెద్దలకి అందరికి కూడా మరోసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఆలస్యమైనప్పటికీ మన మీద ఉన్నటువంటి ప్రేమ గారు బిషప్ శాంసన్ గారు ఒక ముక్క ఒకటి. మరి ఈ సమయంలో మన మధ్య మనలను ప్రేమించి మన మధ్యలోనికి చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుండి వచ్చారు ఎమ్మెల్యే గారు. మరి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి క్రిస్మస్ సీజన్లో. యాక్చువల్గా ఇక్కడ మరి ముందుగానే వచ్చి వారి కార్యక్రమంలో పాలు పొందాలి. అయితే మరి కార్యక్రమం 10:30 అనుకున్నాము, మరి అంతకుముందు వేరే చోటుకు వెళ్ళిన కారణాన్ని బట్టి కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా గారికి అలాగే వారి బృందానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పాస్టర్స్ తరపున అలాగే మినిస్ట్రీ తరపున మాకు ఉన్నటువంటి పరిచర్లన్నిటి తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి క్రైస్తవులకు అలాగే క్రైస్తవ సంఘాలకు అనేకమైనటువంటి అక్కరలు అనేకమైనటువంటి అవసరతలు ఉంటుండగా వాటి విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటూ వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ఇంతమంది పాస్టర్ గారు ఉన్నాం కదా చుట్టూ, చిన్న ప్రార్థన దయచేసి మీ హస్తాన్ని ఉంచి. ప్రేమ గల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన అభిమోచకుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎదుగున నాయన మరి మీ దాసులు ఎమ్మెల్యే గారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. వారిని నాయన మీరు ఏర్పాటు చేసుకుని ఇదిగో ప్రభువాన నాయన నాయకులుగా ఒంగోలు పట్టణానికి మీరు నియమించి వారి ద్వారా ఈ పట్టణాన్ని తండ్రి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి మంచి జ్ఞానమును బట్టి, నైపుణ్యమును బట్టి, చాకచక్యమును బట్టి, చురుకుదనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన తండ్రి ప్రజలందరూ ముందుకు నడుస్తున్నటువంటి మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణమైనటువంటి ఆయుష్నివ్వండి, ఆరోగ్యమునివ్వండి. అనేకమైన ప్రయాణాలు చేస్తుండగా మీ దాసులకు కావలసినటువంటి అయానాయన కాపుదల భద్ర సంరక్షణ మీరు దయచేయండి. మీరు ఎక్కల నీడను ఆశ్రయం అనుగ్రహింపచేయండి. అలాగే గృహంలో కూడా నెమ్మది, శాంతి, సమాధానమునివ్వండి. క్రిస్మస్ వల్ల కలిగిన శాంతి సమాధానము ఇదిగో నా ఎమ్మెల్యే గారి కుటుంబానికి, అలాగే వారి వ్యక్తిగతమైన జీవితానికి, అలాగే వారు చేస్తున్నటువంటి పనులన్నిటిలో మీరే తోడుగా ఉండి సహాయమును దయచేయమని ఏ సునామమని అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.